लॉकडाउन अने सोसाइटी लॉक टाइम लो लास्ट इयर मन चला गंभीर संगत मन ने निजा की संगम विनवल अति लोतैन माटलु एन्नो मन गत एडादि मन ध्यान मरला तिरिगि तिरिगि बंड अक्कडिकि वच्चिंदि मरला सरियैन समयं गनक कोन्नि लोतैन संगतुलु विस्तरिंचि माट्लाडे समयं इदि इक मनुषुलु विनलेमो अनडानिकि वील्लेदु एंदुकंटे मीकु ए पनि लेदु बयटिक इक देवुनि वाक्यं खच्चितंगा विनालि कनुक विनडानिकि तगिन समयं చెప్పడానికి తగిన సమయం ఈ భయంకరమైన కరోనా సమయం అయితే క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఉన్న మనం ఏతుబద్ధమైన కొన్ని ప్రశ్నలు సమాజంలో మనకు ఎదురవుతాయి మీ స్నేహితుల నుండి కానివ్వండి మీ ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి కానివ్వండి మీ కొలీగ్స్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కానివ్వండి ఈ బాధల్లో మీ దేవుడు ఏమైపోయాడు అని ఈ ప్రశ్న ఎంతమంది విన్నారో నాకు తెలియదు మన బాధల్లో మనం ఉన్నప్పుడు మన దేవుడు ఏమైపోయాడు అసలు ఉన్నాడా లేకపోతే ఉన్నా పట్టించుకోవడం మానేశాడ ఇది ప్రశ్న దీని గురించి మాట్లాడడం మొదలు పెడితే ఇది ఒక రోజు అయ్యే తతంగం కాదు ఎందుకంటే దేవుని గురించి అర్థం చేసుకోవడం అనేది చిన్న విషయము కాదు అందుకే దీనికి సరైన తగిన పదం ఏంటంటే దైవ శాస్త్రాన్ని గురించి మనకి కాస్తంత తెలియాలి మరలా ఏంటది దైవ శాస్త్రాన్ని గురించి కాస్తంత గ్రహింపు మనకు ఉండాలి దేవుని గురించిన గ్రహింపు మనకు లేనప్పుడు నిజంగా నేను చెప్తున్నాను పరిస్థితులను కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోలేం పరిస్థితులు మనకు బాగా అర్థం కావాలి అంటే దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటో మనకు తెలియాలి నిజంగా ఈ లెసన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే నిన్న ఒక సైంటిఫిక్ థియరీని నేను చూసాను సరదాగా టైం పాస్ చూద్దాం అని నిజంగా ఆ నాసాకు సంబంధించిన సైంట్ థియరీ ఒక వీడియో రూపంలో చూసినప్పుడు మైండ్ బ్లాక్ అయిపోయే కొన్ని విషయాలు ఆ థియరీలో మనకు వినబడతాయి ఈరోజు అన్నీ మీరు వినగలిగితే దేవుని యొక్క అతీతమైన జ్ఞానం మనం ఉండే లెవెల్స్ ఏంటో మనకు చాలా బాగా అర్థమవుతాయి నిజంగా బాగా వినండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కొన్ని సైంటిఫిక్ టెంపర్తో కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం చూద్దాం యోహాను సువార్త క్షమించండి మొదటి యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక మొదటి యోహాన పత్రిక 3వ అధ్యాయం మొదటి యోహాన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం మన సత్య సంబంధులమని ఎరుగుదుము దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరుగి ఉన్నాడు గనక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందము విందాం దేవుని గురించిన ఒక శాస్త్రం బైబిల్లో స్పష్టముగా మనకు కనబడుతుంది దేవుని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే నీ గురించి నీకు తెలియాలన్నా నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు తెలియాలన్నా ఒక మాటలో చెప్పాలంటే ప్రజెంట్ నడుస్తున్న ర్యాప్చర్ ఏదైతే ఉందో ఈ పరిస్థితి మనకు తెలియాలన్నా ఖచ్చితముగా దైవికమైన కదలికలు మనకు తెలియాలి నిజంగా ఈ మాటలు ఎంతమంది అర్థం చేసుకుంటారో నాకు తెలియదు దేవుడితోనే దేవుని వాక్యంతో వచ్చే గొడవ ఏంటంటే చెప్పేవాడిని బట్టి జ్ఞానం ఉండదు నేను మరలా గతకాలం నేను చెప్పాను మరలా చెప్తున్నా చెప్పేవాడిని బట్టి జ్ఞానం అనేది ప్రకటింపబడదు మరి వినేవాడిని బట్టే జ్ఞానము బోధింపబడుతుంది ప్రకటింపబడుతుంది అంటే వినేవాడి స్టాండింగ్ని బట్టే దేవుని వాక్యం మన స్టాండింగ్ని బట్టి ఎలిబ్రేట్ అవుతుంది ఓపెన్ అవుతుంది మన స్టాండింగ్ ఇంతే ఉందనుకోండి మనకు తగిన జ్ఞానం ఇంతే మనకు అర్థం
మన వినే స్థాయి బాగుందనుకోండి దేవుని కృప పట్ల మనకు దేవుని యొక్క జ్ఞానం కూడా వినే స్థాయి పెరుగుతుంది. ఆ మనసు రావాలని ఇప్పుడు కోరుకుంటే. అందుకే కొన్ని లోతైన విషయాలు మనకి ఇప్పటికీ అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే మన స్టాండింగ్ లెవెల్స్ పెరగకపోవడమే దానికి కారణం. చూద్దాం ఒక గంభీరమైన సంగతి అన్నట్టు. అసలు దేవుడు అంటే ఏంటి? అసలు దేవుడు అంటే ఒక చిత్రపటం కాదు, దేవుడు అంటే ఒక విగ్రహము కాదు, దేవుడు అంటే మనం ఊహించుకున్న ఊహ జనకము పదార్థము లేదా మనం అనుకుంటున్న పవర్ అని శక్తి అని పేర్లు పెట్టుకుంటున్న ఆ యాంగిల్ నుండి పోయే వ్యక్తిత్వం కూడా కాదు అయింది. దేవుడు అంటే అసలు మన ఊహలకి అందనంత విడ్డూరమైన వ్యక్తిత్వం, విచిత్రమైన వ్యక్తిత్వం బైబిల్లో ప్రకటన చేయబడింది, పరిచయం చేయబడింది. నిజంగా ఇవి వింటున్నప్పుడు గుండె జల్లెమని పొద్దుకొన్న సంగతులు మనం వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు దేవుని గూర్చి ఆయన గూర్చి ఏమని బైబిల్ పరిచయం చేస్తుందంటే మనం అనుకున్నట్టు కాదట దేవుడు అంటే. మనం అనుకుంటాం దేవుడు అనగానే కలవరి గిరి మీద అమాయకంగా చనిపోయిన యేసుక్రీస్తేగా దేవుడు అంటే అని మనం అనుకుంటాం, కానీ అది మాత్రమే కాదు. మనం దేవుడు అనగానే ప్రేమమయుడు, దయామయుడు, కృపామయుడు, సహాయకుడు, మనకిచ్చే ఆపదల మొక్కులు వాడని ఇలా రకరకాల బౌండరీస్ మనం గీసుకున్నాం, అది మాత్రమే కాదు. దేవుడు అనగానే ఒక విచిత్రమైన పరిచయం బైబిల్లో ఉంది. నిజంగా దేవుని గురించి మనం ఆలోచిస్తే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఆధిక్యత, దేవుని యొక్క వివేచన గురించి మచ్చుకు కొన్ని వచనాలు చూస్తాం. నా మాటలు అర్థమవుతున్నాయా? మనం ధ్యానిస్తున్న సంగతి ఏంటంటే దైవ శాస్త్రం దేవుని గూర్చిన ఒక అధ్యాయం స్టార్ట్ చేశాం. ఆ దేవుడి గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు ఫస్ట్ మనకు ఎదురవుతున్న సంగతులు ఏంటంటే దేవుని యొక్క విజిటం, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వివేచన గురించి బైబిల్ పరిచయం చేస్తుంది. ఏమంటుందంటే చదువుతుంది, ఇందువలన అదే వచ్చిన 3:20 దేవుడు మన హృదయము కంటే అధికుడై అన్నాడు. చూడండి దేవుడు ఏంటట మన హృదయము కంటే అధికుడు. హృదయము అన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎలా ఉన్నాడంటే మన హృదయము కన్నా అధికముగా ఉన్నాడు. కాస్తంత ఇంగ్లీష్ మీకు తెలిస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఒక లుక్ వేయండి. ఇదే రిఫరెన్స్ని ఇంగ్లీష్ బైబుల్లో ఏమని ఉంటుందంటే హృదయం అన్న దగ్గర హార్ట్ అని లేదు, అక్కడ కాన్షస్ అంటే మనస్సాక్షి అంటే. అంటే దేవుడు మనకి దేని మీద అధికంగా ఉన్నాడంటే మన మనస్సాక్షి కన్నా అధికుడు. మనస్సాక్షి అంటే ఏంటండి అంటే నువ్వు ఏదన్నా చెయ్యాలన్నా, ఏదన్నా మానుకోవాలన్నా, నువ్వు ఏదన్నా నిర్ణయం తీసుకోవాలన్నా, ఎవరితో అన్నా ప్రేమగా మాట్లాడాలన్నా, కోపపడేలా మాట్లాడాలన్నా నీకు ఫస్ట్ గైడ్ లైన్స్ ఇచ్చేది లోపల ఒకళ్ళు ఉంటారు, దాని పేరే మనస్సు. మరలా చెప్తున్నా, నీ మనస్సాక్షిని బట్టే నీ అవయవాలు కదలికలు ఉంటాయి, నీ మనస్సాక్షిని బట్టే నీ మాటలు ఉంటాయి, నీ మనస్సాక్షిని బట్టే నువ్వు తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. అంటే మనస్సు అనేది ఒక లైబ్రరీ లాంటిది, మనస్సు అనేది ఒక గైడ్ లైన్స్ లాంటిది, మనస్సు అనేది మనకు ఒక ఫ్యాకల్టీ లాంటిది అన్నమాట. పదాలు బాగా అర్థం చేసుకోవాలంటే మన మనస్సు అనేది మనల్ని నడిపిస్తుందంటే ఎస్ అది నడిపిస్తుంది. మన దేవుడు మనుషులు మనం చూస్తున్నప్పుడు దేవుడు ఎంత అధికుడు అంటే ప్రతి ఒక్కరిని నడిపించడానికట హృదయంలో ఏం పెట్టాడట గైడ్ లైన్స్గా మనస్సాక్షిని పెట్టాడు, కాన్షియస్ పెట్టాడట. ఆ మనస్సాక్షి అనేది ఏం చేస్తుందంటే ఏది తప్పో ఏది రైటో చెప్తుంది, కానీ తప్పును కూడా నీకు రైట్ చెప్తుందంటే నీ మనస్సాక్షి నువ్వు చెరిపేసుకుందావు. బాప్టిజం మనం తీసుకున్నప్పుడు బాప్టిజం గురించి వాడబడిన పదం ఏంటంటే బైబిల్లో మీరు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే. అంటే నిర్మలం అంటే మీ పాత మనసు ఏదైతే ఉందో, మీ మనసు ఏదైతే మిమ్మల్ని నడిపిస్తుందో అది మీకు రాంగ్ గైడ్లైన్స్ ఇస్తుంది కనుక ఇక నుంచి అది మీకు రాంగ్ వే, ఒక తప్పుడు మార్గం మీకు చూపించకుండా అది సరి అయిన మార్గం మీకు చూపించాలి అంటే నీ మనస్సాక్షిని నిర్మలముగా చేసుకునే ఒక ఒక స్టేజ్ ఉందట. ఆ స్టేజ్ ఏంటంటే దేవుని దగ్గరికి రావాలి. అంటే నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు
నా చెడిపోయిన మనస్సుని, నా చెదిరిపోయిన మనస్సుని, నా చెరపబడిన మనస్సుని ఆయన నిర్మలముగా కడిగేసి ఒక చక్కటి నూతనమైన మనస్సాక్షిని నాకు ఇస్తే అక్కడి నుండి అది నాకు సరైన గైడ్లైన్స్ ఇస్తుందట. మీకు అర్థమైందో లేదు. అంటే ఆ రోజు నుంచి క్రైస్తవుడు దేవుని బిడ్డ తన నిర్మలమైన మనస్సాక్షి ప్రకారం, దేవుడిచ్చిన మనస్సాక్షి ప్రకారం నడిస్తే, ఆత్మ ప్రభావంతో ఆయన నడవగలిగితే తన మార్గము సరళముగా ఉంటుంది. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మన మనస్సాక్షి ఏదైతుందో, మన కాన్షియస్ ఏదైతుందో దానికన్నా నేను అదుకుని అంటున్నాడు. అంటే నీకు ఇచ్చే గైడ్ లైన్స్ ఏదైతే ఉందో దానికన్నా నేనే అదుకుని. నిజంగా ఈ మాటలు అంత ఈజీగా అర్థం కావు, కానీ మీరు అలా వినండి. లాస్ట్కి వెళ్ళేసరికి ఒక ఎగ్జాంపుల్ మనం వింటాం, అది విన్న తర్వాత అర్థమైన వారు దాన్ని లెక్క. నేను మరలా చెప్తున్నా, ఏం చెప్తున్నాడంటే మనిషిని గైడ్ చేసేది అంటే మనస్సాక్షి, ఏది రైటో ఏది రాంగో చెప్పేది ఏంటంటే మనస్సాక్షి. ఇంకా విషయం ఏంటంటే మన మనస్సాక్షే గొప్పదనుకుంటే దేవుడు అంటున్నాడు, నీ మనస్సాక్షి కన్నా నేనే గొప్ప. అంటే నువ్వు నీ మనస్సాక్షి ప్రకారం నడిచే దానికన్నా నన్ను బట్టి నడిస్తే నీకు మరీ మేలు, నీకన్నా అదుకుని నేను అన్నాడు. నీ గైడ్ లైన్స్ కన్నా నేను అందుకుని. అందుకే దేవుడు బైబిల్లో పదే పదే నొక్కి ఒక్కనించే మాట ఏంటంటే, నా మాట ప్రకారం, నా ఆజ్ఞల ప్రకారం మీరు నడవాలి. ఎందుకు నడవాలంటే మీ మనసు అయినా తప్పు చెప్పుద్దేమో కానీ నేను మాత్రం మీకు తప్పు చెప్పను. అందుకే మన దేవుని దగ్గరికి ఎందుకు పరుగు పరుగుని వెళ్ళిపోవాలంటే, నా కాన్షియస్ అయినా నన్ను రాంగ్ వేలోకి తీసుకోవచ్చేమో కానీ నా దేవుడు మాత్రం నన్ను రాంగ్ వేలోకి తీసుకెళ్ళాలి. అందుకే నేను దేవుని దగ్గర ప్రతి విషయంలో ఆయన మీద నన్ను అనుకోవాలి. దేవుడు ఎందుకు కోరుకున్నాడో, దేవుడు ఎందుకు అది కోరుకోవడం కాదు, ఎందుకు మనకి ఒక సలహా అనుకుంటారో, ఒక చూసిన అనుకుంటారో, ఒక హెచ్చరిక అనుకుంటారో, ఏమనుకుంటారు అనుకోండి, దేవుడు ఎందుకు పదే పదే మీరు నా మాట ప్రకారం, నా ఆజ్ఞల ప్రకారం, నా ఆలోచన ప్రకారం నడవాలని ఎందుకు అన్నాడంటే, మనం ఎలా నడవాలో మనకు తెలియదు, మనం ఎలా నడవాలో మన మనసుకి తెలీదు. అందుకే భక్తుడు ఏమంటున్నాడంటే, మన మనస్సాక్షి కన్నా ఆయన అదుకుడు కనుక ఆయన దగ్గరికి మనం వెళదాం. ఒక గంభీరమైన మాట నేను మరలా అంటున్నా, మనకు కరెక్ట్ అనుకునే దానికన్నా, బాగా వినాలి, మనం కరెక్ట్ అనుకునే దానికన్నా ఇంకా రైట్ వే అనుకునే ఒక కాన్షియస్, అంటే ఆ కాన్షియస్ అనే పదం కూడా నేను వాడకూడదు, కానీ మన మనస్సు కన్నా అధికముగా దేవుడి యొక్క జ్ఞానం ఉందట. అంటే మనం కరెక్ట్ అనుకుంటాం, అది రైట్ అనుకుంటాం, అది ఇదే సరి అయినది అనుకుంటాం. దేవుడు అంటాడు, ఇది దాటి చెబుతాడట, నువ్వు అనుకుంటున్నది సరైంది కాదు అని. అది ఏదైనా మీరు తీసుకునే నిర్ణయాలైనా, మీ ఆలోచనలైనా, మీ పనులైనా, మీ ఏవైనా మనం అనుకుంటున్నావు కూడా ఇవి రాంగ్ అని నాకు ఎప్పుడు తెలుస్తుందంటే, నేను ఎక్కడుండిపోతే సరిపోదట, ఎక్కడికి నేను ఎవరిని రప్పించుకోవాలట, దేవుణ్ణి రప్పించుకోవాలట. నిజంగా మీరు వినండి, సైన్స్ లాగే మనకు అనిపిస్తుంది కానీ ఇది సైన్స్ కాదు, ఇది శాస్త్రం అన్నట్టుగానే మనకు అనిపిస్తుంది, ఇది శాస్త్రము కాదు, ఇది ఆత్మీయ జీవితంలో అర్థం చేసుకోవడానికి మనం వాడుతున్న పదజాలాలు మాత్రమే. నేను అంటాను, సైన్స్ తెలిసినవాడు గొప్పవాడా, ఆస్తికుడు గొప్పవాడు, అంటే ఆధ్యాత్మికలో ఉన్నవాడు గొప్పవాడు అంటే ఆధ్యాత్మికలో ఉన్నవాడే గొప్పవాడు. ఎలా చెప్పగలరు మీరంటే, సైన్స్ను బిలీవ్ చేసి, అంటే సైన్స్ వేరు ఆధ్యాత్మికత వేరు అని అంటలా, సైన్స్లో నుంచి ఆధ్యాత్మికతను చూసిన, ఆధ్యాత్మికతలో నుంచి సైంటిఫిక్ టెంపర్ను మనం చూసిన కొన్ని విషయాలు చాలా బ్రాడ్గా మనకు అర్థమవుతాయి. ఆ విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు ఒక లైన్ అర్థం కావడానికి ఒక లైన్ నేను అడుగుతున్నా. ఆస్తికుడికి నాస్తికుడికి తేడా ఏంటంటే, ఆస్తికుడు ఏం చేస్తాడు, ఆస్తికుడు అంటే తెలుసుగా దేవుడిని నమ్మేవాడు, నాస్తికుడు అంటే ఇంకా ఎవరు నమ్మడో ఆ నాన్నే నమ్ముకుంటాడు అనమాట, అంటే మనస్సాక్షిని నమ్ముకుంటాడు. ఆస్తికుడికి నాస్తికుడికి తేడా ఏంటంటే, ఆస్తికుడు మరణం తర్వాత పరలోకం ఉందని నమ్ముతాడు, మరణం తర్వాత నిత్య వేదనకరమైన స్థలం ఉందని నమ్ముతాడు. అంటే దేవుడు అనే ఒక ఆర్గనైజేషన్ లేదా ఒక అడ్మినిస్ట్రేషన్ ఉందని ఆస్తికుడు నమ్ముతాడు, ఒక పరిపాలన విధానం నా మీద ఉందని నమ్ముతాడు, నాస్తికుడు అవేమి నమ్మడు. ఇద్దరిలో ఎవరు అడ్వాన్స్గా ఉన్నారంటే, నేను అంటున్నాను మీకు అర్థమయ్యేలా నేను మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను, ఇద్దరిలో ఎవరు అడ్వాన్స్గా ఉన్నారో ఫ్యూచర్ని గుర్చి, భవిష్యత్తుని గుర్చి అంటే ఆస్తికుడే ఉన్నాడు. ఎట్లా అంటే, ఉన్నాయనుకుని చనిపోయిన వాడు నిజంగా ఉన్నాయనుకోండి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాడు, లేవనుకుని చనిపోయాడు అనుకోండి
నిజంగా ఉన్నాయనుకోండి ఏమైపోతాడు? ఇది రీజనబుల్ లాజిక్ అనుకుంటారు, మీరు మ్యాజిక్ అనుకుంటారు, ఏమనుకుంటారు అనుకోండి. నేను మరలా అడుగుతున్నా, ఉన్నాయనుకుని పరలోకము నరకము ఉన్నాయనుకుని నమ్మి చనిపోయినవాడు, దేవుడు ఉన్నాడు నమ్మి చనిపోయిన వాడికి ఉన్నాయనుకోండి ఏ ప్రాబ్లం లేదు. ఉన్నాయి కనుక, నమ్మాడు కనుక ఉన్నాయి ఉంటాడు. ఒకవేళ ఉన్నాయని నమ్మిన తర్వాత ఏమీ లేవనుకోండి, ఏమీ లేనప్పుడు వాడు కూడా ఉన్నాడు కనుక నో ప్రాబ్లం. నా మాట మీకు అర్థమవుతుందో లేదు. ఇక వాడనేదే ఉండడు కనుక, వాడనే ఉనికే లేనప్పుడు, ఆ ఉనికే లేనప్పుడు, అవి ఏమీ లేనప్పుడు, ఇక ఉంటే లేకపోతే ఏంటి? ఒకవేళ నిజంగా ఉన్నాయనుకోండి ఉనికి కలిగినవి, వీడికి ఉనికి ఉందనుకోండి, ఈ ఉనికి కలిగిన వాడు ఉనికిలో ఉన్న వాటిని ఉన్నాయని తెలిసి ఉన్నప్పుడు లేవని నమ్మి, లేవని నమ్మిన వాడికి ఉన్నాయని తెలిస్తే రేపొద్దునడి పరిస్థితి ఏంటి? అందుకు ఒక అడుగు ముందుకేసి నేను అంటున్నాను, దేవుణ్ణి నమ్మేవాడు అమాయకుడేమి కాదు, వాడే జ్ఞాని. ఆస్తికుడు నాస్తికుడి కన్నా ఒక అడుగు ఎత్తులోనే ఉంటాడు తప్ప, ఒక అడుగు నాకు తెలియదన్న విషయం ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. మనకు అర్థం కాకపోవచ్చు, మనం అర్థమయ్యే పదజాలాలతో మనం మాట్లాడలేకపోవచ్చు, ఆ థీరీని ఆ సైంటిఫిక్ టెంపర్ని మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవచ్చు, బట్ ఒకటి మాత్రం నిజం, నేను నమ్మేది నిజమే అంతే. నీకు అర్థమయ్యేలా నేను మాట్లాడలేకపోవచ్చేమో, కానీ నేను నమ్మేది మాత్రం నిజం. కానీ అర్థమయ్యే టైం వస్తే నీకు అన్నీ అర్థమవుతాయి అంతే. ఇక మరలా ముందుకెళ్తున్నా, దేవుడు ఎట్లాంటి వాడు అనడానికి మరొక పదం ఏంటంటే, మన మైండ్కున్న జ్ఞానము కన్నా ఆయనకున్న జ్ఞానము చాలా ఎక్కువ. మీకు బాగా అర్థం కావాలంటే, యోబు గారికి స్నేహితులు ఉన్నారు, అందులో ఒక ఎలోహు అనుకుంటా. ఓన్ ఆధ్యాత్మిక తీవ్రతలో మాట్లాడడం, మరి ఎలా మాట్లాడడం, మీరు ఆ మాట ఎలా తీసుకుంటారో తీసుకోండి, ఆయన మాట్లాడిన మాట అయితే మాత్రం వాస్తవం. ఏం మాట్లాడాడు నిజంగా చూడండి, మన కళ్ళతో చూస్తున్నవన్నీ నిజాలు కాదని, మనం వింటున్న థీరీస్ అన్నీ ప్రాక్టికల్గా మనం అనుకున్నట్టు లేవని నేను మరలా చెప్తున్నా. మన రియాలిటీలో నిజమైన రియాలిటీ మనకు తెలియలేదని ఈ రిఫరెన్స్ ఏమంటుందో ఒకసారి చూద్దాం. నా పదాలు మీకు అర్థమవుతున్నాయి లేదు, అర్థమైపోతే కరోనా వచ్చేయడం మంచిది. యోబు గ్రంథం 37వ అధ్యాయం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 16వచనం. ఏమంటున్నాడు చూడు, మళ్ళీ చదువుతాం ఇప్పుడు ఒకసారి. మేఘములను తేలజేయుటి పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములు నీకు తెలియన. యోబుకి తన స్నేహితుడు దాన్ని ఏం చేస్తున్నట్టు ఒక దైవికమైన జ్ఞానపు వాక్ని పలికాడు. ఎవరు? యోబు స్నేహితుడు. ఆయన పేరేమి ఒకసారి మొదటి అధ్యాయం మొదటి వచ్చడానికి వెళ్ళండి. 36 ఏలీహు. ఎవరు మాట్లాడుతున్నది? ఏలీహు. ఏలీహు దేవుడికి నచ్చినట్టుగా మాట్లాడా నచ్చలేనట్టు మాట్లాడే విషయం పక్కన పెట్టండి, ఆయన మాట్లాడిన మాటలు మాత్రం వాస్తవం. ఏం మాట్లాడాడంటే, దేవుడు మనకన్నా అధికుడు అన్నట్టు. అదే ఆ సారం అక్కడ. మళ్ళీ చదువుదాం ఒకసారి. మేఘములను తేలజేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములు నీకు తెలియనా. ఏమంటున్నాడు? పరిపూర్ణ జ్ఞానము గలవాడు. నేను అడుగుతున్నాను, మనమందరం పరిపూర్ణమా జ్ఞానంలో? క్యారెక్టర్ కోసం కానీ అడుగుతున్నది. మనమందరం జ్ఞానంలో పరిపూర్ణమా? మనకు కొన్ని తెలిస్తే కొన్ని తెలియదు. ఇంకా అక్కడ వరకు ఎందుకు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు బైబిల్ అంతా తెలుసా? తెలియదు మనకి. నేను అడుగుతున్నాను, నువ్వు చదువుకున్న చదువుల్లో నీకు అన్ని సబ్జెక్టులు తెలుసా? తెలీదు, పాస్ మార్కుల వరకు తెలుసు మనకు అంతే. ఇంకా నేను అడుగుతున్నాను, ఒక పాలిటిక్స్ కోసం కానీ, ఒక సోషల్ ఎలివెంట్ కోసం కానీ, లేదా ఒక మానవతావాదపు ఫిలాసఫీ కానీ ఏవైనా మనకు పూర్తిగా తెలుసు అంటే తెలియవు. ఎందుకంటే మన మైండ్ అంత లేదు. మనకు ఎంతవరకు తెలుసో అంతవరకు తెలుసు. దేవుడు అంటున్నాడు తన ద్వారా, అంటే దేవుడు ఎలాంటి వాడు అంటే, భక్తుల ద్వారా కాదు భక్తిహీనుల ద్వారా కూడా తన అడుగు జాడలో మనకు వినిపిస్తాడు బైబిల్లో. అదే దేవుడికి గొప్పతనం. ఆయన భక్తుల ద్వారానే కాదు, భక్తిహీనుల నోట కూడా ఆయనకు అనుకూలమైన కార్యములు ఆయన జరిగించగలడు. ఏమంటున్నాడంటే,
దేవుడు పరిపూర్ణుడు. జ్ఞానమనే ఒక బెంచ్ మార్క్ మనం తీసుకుంటే ఆ బెంచ్ మార్క్లో దేవుణ్ణి ఒక వారణ పెట్టి మనం ఒక వారణ ఉండి ఆయన ఒక ఆబ్జెక్ట్లో ఉండి మనం ఒక ఆబ్జెక్టులో ఉంటే రెండు కొలబద్దలు మనం కొలిస్తే దేవుని ముందు మనం అసంబద్ధంగా అసంపూర్ణంగా కనబడతాడు. దేవుడు మనకందనంత పరిపూర్ణంగా కనబడతాడు. ఎలా అంటే ఈ వచనం చూడండి, ఎంత బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తుంది, ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. చదువుతున్నాడు, మేఘములను తేలచేటయు పరిపూర్ణ జ్ఞానము గలవానికి మహాకార్యములు నీకు. యోబు, నువ్వు దేవుడినే పాయింట్అవుట్ చేసేంత ఒక తెలియని కాన్షియస్లోకి నువ్వు వచ్చేసావు. ఈ మాట మరి అందరూ రిసీవ్ చేసుకుంటారు లేదు నాకు తెలియదు. చాలా కాలం క్రితం యోబు గారు కూర్చొని చెప్పుకొచ్చా, చాలామంది భక్తులు కూడా మనకన్నా ముందే మాట్లాడారు. యోబు గారు కూడా ఆయనకున్న శ్రమలను బట్టి ఇబ్బందులను బట్టి నాది ఏం తప్పు, నేను పుట్టడమే తప్పు అన్నాడు. ఎవరు అంటే ఆ విషయం ఎలా ఉందంటే నేను రైట్ వేలో ఉన్నాను, నాకు ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అంటే ప్రాబ్లం నాది కాదు, అసలు నేను పుట్టకపోతే అసలు ఏ ప్రాబ్లం లేదని అంటే అది కూడా తప్పు దేవుని దృష్టిలో. మీకు అర్థమవుతుంది, మన కష్టాలు కలిగినప్పుడు నాదేమీ తప్పు లేదన్న ఆర్గ్యుమెంట్ అనేది దేవుని దృష్టిలో రైట్ కాదు. మనం చేయాల్సింది చెప్పినా మౌనముండిపోవడం చాలా ఉత్తమమైన కార్యక్రమం అన్నమాట. యోబు గారు అలాంటి సెన్స్లోకి వెళుతున్నప్పుడు ఎలూహు అనే ఈ స్నేహితుడు ఏమన్నాడంటే, బ్రదర్ ఒక మాట నిన్ను అడుగుతాను యోబు. ఆ మాట ఏంటంటే, దేవుని గురించి అసలు నీ మైండ్లో నువ్వేమనుకుంటున్నావు అసలు? ఆయన పరిపూర్ణుడు భయ్యా అంటున్నాడు. ఎవరిని? యోబు. ఆయన అనంతుడు, పరిపూర్ణుడు. ఎవరి జీవితంలో ఏం జరగాలో ఏం జరుగుతున్నాయో మనకేం తెలుసు? ఆయన పరిపూర్ణమైన జ్ఞానం గలవాడు కనుక ఆయన పాయింట్అవుట్ చేసేంత స్థితి మనకి లేదు. ఆయన పరిపూర్ణుడు, మనం పరిపూర్ణ కానివారు. ఆయన జ్ఞానం ముందు మన జ్ఞానం అసలు తూగడానికి కూడా పనిచేయదు, చాలా ఎక్కువ మార్జిన్ ఉంటుంది, చాలా దూరం. అదే తెలుగులో ఒక పదం ఉంది, నక్కకి ఏదో లోకం ఉందట. ఆ లోకానికి ఉన్నంత తేడా, నన్ను అడిగితే ఈ లోకాలు 100 లోకాలు కలిపిన అంత తేడా ఉంటుంది దేవునికి మనకి. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడంటే, అసలు మేఘాలు గూర్చి నువ్వేమన్నా ఎప్పుడన్నా స్టడీ చేసావా యోబు అన్నట్టు. నేను అడుగుతున్నా, మేఘాల్లో ఏం చేస్తున్నాడంటే నేను మహాకార్యాలు తెలియజేస్తున్నాడట. ఎవరు ఎవరు? యోబు గారా? దేవుడు. ఒక కింద ఒక పదం కలిపడు చూడండి, దక్షిణపు గాలి వీచుట చేత ఉబ్బవైనప్పుడు నీ వస్త్రములు ఎచ్చుటు ఎచ్చబడినవి నీకు తెలియనా. వింత ఏంటో చెప్పినా, ఈ పదం ఇప్పుడు మనం చదివేసుకుంటున్నాం కాబట్టి ఈ కాలానికి ఇది మనకు వింతగా ఉండకపోవచ్చేమో కానీ, ఈ యోబు కాలానికి పూర్వపు పితరుల కాలానికి వెళితే నేను అడుగుతున్నాను, మనిషి మేధాశక్తికి అర్థం కాని మాటలు ఇవి. మనం అనుకుంటాం బట్టలు ఎలా ఎండుతాయి అనుకుంటాం, చెప్పండి ఎలా ఎండుతాయి? ఎండలో ఎండుతాయి అనుకుంటాం. కానీ సైన్స్ అడ్వాన్స్గా ఈ మధ్య మాట్లాడుతుంటుంది, నేను చెప్పిన బట్టలు ఎండకే కాదు గాలికి కూడా ఎండుతాయి అని. అందుకే చూడండి అర్థమైంది కనుక ఫ్యాన్ల కింద ఆరబెట్టుకొని నేర్చుకున్నాం మనం. అందుకే ఇంకా రంగు పోకూడదని ఈ మధ్య మనకు బాగా ఇంకా తెలివితేటలు ఎక్కువైపోయి ఎండలు వేస్తే రంగులు పోతున్నాయని చెప్పి ఎక్కడ వేస్తున్నారట, నీళ్ళలోనే వేసుకుంటున్నావు. ఎందుకు? కొంచెం పరిపక్వత పెరిగింది మనకి. నేను ఆ తీరు గురించి నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ ఒక విషయాన్ని నేను ఒక క్వశ్చన్ మార్క్ని అడుగుతాను, కొంచెం నాకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించేయండి. వర్షాలు అనేవి ఎప్పుడు పడడం మానేస్తాయి? నేను మరలా అడుగుతున్నా, వర్షాలు అనేవి ఎప్పుడు పడడం మానేస్తాయి? మేఘాలు ఉన్నా వర్షాలు పడకపోవడానికి కారణాలు ఉంటాయి. నేను అడుగుతున్నా, మేఘాలున్నా అన్నీ ఉన్నా వర్షాలు పడకపోవడానికి ముఖ్యమైన కారణము ఏమి? మీకు బాగా అర్థం కావాలని చిన్న ఇంటిస్తాను. చెట్లు చెప్పండి ప్రగతికి మెట్లు. అంటే చెట్లు లేకపోవడం వలనట ఏ భావం, వర్షాభావ శాతం ఏమైందట? తగ్గిపోయిందని అనుకున్నాం ఇన్ని రోజులు. అదే చూడు బైబిల్ వెళ్ళి ఉంటుందండి, చెట్లు లేకపోవడం, అడవుల్ని నరికేయడం వలనే వర్షాలు పట్టలేదన్న విషయాన్ని ఎంతమంది మీ చదువుల్లో విన్నారు ఒకసారి చేయాలండి. నేనే అన్నా, నేను వెళ్ళలేదని అనకండి, నువ్వు వెళ్ళలేదండి, మొత్తం ఏమి వెళ్ళలేదని ఇంకంతే. చెట్లు లేకపోవడం వలన, అడవులు నరికేయడం వలన, పచ్చదనం గ్రీన్ అట్మాస్ఫియర్ లేకపోవడం వలన, గ్రీన్ నేచర్ లేకపోవడం వలన ఏ సాంద్రత తగ్గిపోయిందన్నారు? వర్షాభావపు సాంద్రత తగ్గిపోయిందన్నారు.
అప్పుడు ఏం చేసింది సొసైటీ అంటే ఈ ప్రపంచం ఏం చేసిందంటే చెట్లు నాటండి అన్నారు. ముఖ్యమంత్రులు నాటారు, ప్రధానమంత్రులు నాటుకొచ్చారు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పినా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సంస్థల వరకు ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాల వరకు తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే భూమిని పచ్చటి వాతావరణంగా మరలా మనం మార్చేయాలి అని కొన్ని కోట్ల 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 చెట్లు భూమి మీద ఏం చేశారు చెప్పండి నటరంటే ఏమీ లేకపోవడం వలన వర్షం పడలేదని అనుకున్నాం ఇన్ని రోజులు. పచ్చదనం లేకపోవడం వలన వర్షం పడలేదనం. కానీ దీనికి అదర్ సైడ్ ఏంటి చెప్పినా పచ్చదనం ఎక్కువైపోయినా వర్షం పడతాట. మీకు నాకు చాలా ఎంత కనిపించింది, మీకు ఎంత కనిపించిందో లేదు. భూమి మీద అంతా ఒకే రకం ఏరియా ఉండదు. మీరు చూడండి కావాలంటే ఎడారులు ఉన్నాయి, కొండలున్నాయి, విశాలమైన మైదానాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. దేవుడు ఎందుకు భూమిని ఒకే స్థితిలోనికి ఉంచలేదు అనడానికి ఒక విచిత్రమైన అధ్యాయం సర్వే ఏంటంటే అలా ఉంటే వర్షాలు పడవు అని. ఎలా ఎలా అంటే ఈ వచనాన్ని బేస్ చేసుకుని కొంచెం మనం విస్తరించి తెలిసిన మాటలు మాట్లాడుకుందాం. ఎలా అంటే పచ్చదనం ఉన్న దగ్గర గాలి యొక్క తీవ్రత తేమ శాతం ఏమవుద్ది అలా అంటిపెట్టుకుని ఎక్కువ ఉంటుంది. మీరు అంతకన్నా ఎవరన్నా అడగండి, నాకు అంతకన్నా ఎవరిని చూడ రాదు. ఎందుకంటే మన సైన్స్ స్టూడెంట్లు కాదు. ఒక మాటలో చెప్పాలంటే మనం పూర్తిగా ఆర్ట్స్ స్టూడెంట్లు కూడా కాదు. తెలిసినంత మట్టుకి నాకు చిన్నప్పటి నుంచి మరి అది ఎలా వచ్చిందన్న తెలియదు, కానీ నాకు ఈ ఖగోళాన్ని గూర్చి కొంచెం సైన్స్ని గూర్చి ఏమైనాకపోయినా ఈ మాత్రం బాగా వినేవాడిని. నాకు ఎందుకు వింత వింత వింతగా అనిపించింది. ఏ పీరియడ్ ఎగ్గొట్టేసినా ఆ ఖగోళానికి సంబంధించిన ఆ పీరియడ్ వచ్చేసరికి ఫిజిక్స్ సంబంధించి కానీ శ్వాసల్లో కలిసి ఉండేది అప్పుడు. దానికి సంబంధించిన ఆ పీరియడ్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కూర్చుండేవాళ్ళు. చెప్తుంటే ఏదో వింత మనకు తెలియని ఒక వింత ప్రపంచం మన వెనక నడుస్తుంది అన్న విషయం మనకు అర్థమవుతుంటుంది. మనం చూస్తున్నవన్నీ నిజాలు కాదు బైబిల్ అన్నమాట, మనం వింటున్నవన్నీ నిజాలు కాదు. ఒక మాటలు చెప్పాలంటే మన రియాలిటీ అసలు రియాలిటీయే కాదనిపిస్తుంది సైన్స్ వింటుంటే. ఏం జరిగిందంటే పచ్చదనం బాగా వినండి, పచ్చదనం ఏదైతే ఉందో, ఎక్కడైతే పచ్చదనం ఎక్కువ ఉందో అక్కడ గాలి లేదా ఆ తేమ యొక్క వర్షాభావం యొక్క సాంద్రత అలా ఉబ్బెత్తుగా ఉంటుందట. అక్కడ ఒక పదం వాడాడు చూడండి, ఉబ్బు వేయినప్పుడు ఎటి దక్షిణపు గాలి వీచుటి చేత, ఉబ్బు వేయినప్పుడు బట్ట కోసం పక్కనట్టండి, దక్షిణ గాలి ఉబ్బెత్తుగా ఉంటుందట. దక్షిణపు గాలి అంటే గాలికున్న గొడవ ఏంటంటే దానికి బరువు ఉంటుంది, దానికి సాంద్రత ఉంటుంది, దానికి ప్రయాణం ఉంటుంది. అంటే మీకు అర్థం కావాలంటే ఇదంతా పచ్చని వాతావరణం అనుకోండి, బాగా వినండి, ఈ పచ్చని వాతావరణం ఇదంతా చెట్లు, పచ్చటి అడవులు, పచ్చటి కొండ కోణల్లో గాలి ఏమొద్దంటే పచ్చగున్న దగ్గర ఎక్కువ కదలదు. అర్థమవుతుందా? ఎక్కడైతే పచ్చటి వాతావరణం ఉందో అక్కడ గాలి కదిలే స్థితి ఎక్కువ ఉండదు. మరి కదలాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఈ పచ్చటి లెవెలు ఈ సాంద్రత ఎక్కువ ఉన్నప్పుడు ఇది కదలాలంటే ఇది పలసబడే ఒక ఏరియా కావాలి. అంటే గాలి పలచబడే ఒక ఏరియా కావాలి. గాలి పలచబడే ఏరియా ఎక్కడంటే ఏడు ఎక్కువ ఎక్కడ ఉంటుందో, వేడి ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ గాలి ఏమవుద్ది పలచబడుతుంది. అంటే ఎక్కడ వేడి ఎక్కువ ఉంటుంది, ఎడారులు ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఎక్కడ గాలి వేడెక్కుద్ది, పచ్చని మైదానం లేని దగ్గర వేడవుతుంది. ఎప్పుడైతే భూమికి ఉన్న సిస్టమ్ ఏంటంటే దేవుడు పెట్టింది పచ్చని మైదానాల దగ్గర గాలి, బాగా వినాలి, ఇది మెల్లగా ఎక్కడైతే సాంద్రత తక్కువ ఉందో, ఎక్కడైతే గాలి పలచన అవుతుందో ఈ గాలి ఏమవుద్దంటే ఇక్కడున్న ఏరియాని ఇక్కడ నింపడానికి ఇది ఏం చేస్తుందట, బయలుదేరుతుందట. అలా బయలుదేరుతున్నప్పుడు ఇది ఒంటరిగా బయలుదేరిపోకుండా నాతో పాటు రెండని కొన్నిటిని తీసుకొస్తుందట. వాటి పేరేంటో తెలుసా? మేఘాలు. అది అంటే భూమంతా పచ్చగుండిపోయినా కుదరదు. ఓ పక్కన ఈ ఏడుగుండే స్థలం ఉండాలి, మరో పక్కన పచ్చని వాతావరణం ఉండాలి. ఈ రెండు ఏమవ్వాలట, ఒకదానికి ఒకటి తిరుగుతూ 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 జరగాలి, అప్పుడు వర్షాలు పడతాయి. కానీ మనకు తిరుగుతేరలు ఎక్కువైపోయి ఏమనుకున్నామంటే అడవులు నరికేస్తాం, అప్పుడు మరలా మనం ఏం చేయాలి, ఇంకా ఎక్కువ అడవులు వేసేయాలనుకుంటే భూమి ఏమవుతుంది చెప్పిన వర్షాలు పడవు. మీకు అర్థమవుతుందా? వర్షాలు పడకపోవడానికి కారణం ఏంటంటే చెట్లు లేకపోవడమే కాదు, చెట్లు ఎక్కువైపోయినా పడదు.
మరల నేను ఒక మాట ముందు కట్టున్నా, చెట్లు నరికేయడమే కాదు, చెట్లు ఎక్కువేసేసిన వర్షాలు పడవు, నరికేసినా పడవు, నరికడం తగ్గించి ఎక్కువైపోయినా పడవు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఆయన ఉంచినట్టుగా మనం ఉంచకపోతే ఈ సిస్టమ్ సరిగ్గా జరగదు. ఇప్పుడు ఈ మాటల్లోంచి ఆ వాక్యం చదవండి, కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి ఒకసారి, చదవండి ఒకసారి, చదవండి, ఇంకా గాలి హెత్తుందా మీకు, చదవండి ఒకసారి. దక్షిణపు గాలి వీచుటి చేత, 16 నుండి చదువుతాం, మేఘములను తేలజేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములు నీకు తెలియనా? దక్షిణపు గాలి వీచుట చేత ఉబ్బబోయినప్పుడు నీ వస్త్రము ఎట్లు ఎచ్చబడినది నీకు తెలియనా? అంటే వేడుగాలులు ఎందుకు వస్తున్నాయో, చలిగాలులు ఎందుకు వస్తున్నాయో, నీ బట్టే నీకు మార్పులు చెబుతుందని యోబు అసలు నీకు తెలుసా? అసలు గమనిస్తున్నావా? నీ లైఫ్లో ఏదో దేవుడు చేయలేదని ఫీల్ అయిపోతున్నావే. నువ్వు గమనించవలసిన విషయం ఏంటంటే మన ఊహల కందనన్ని కార్యాలు దేవుడు చేస్తున్నావు. అసలు ఆ కార్యాల ముందు మన లైఫ్లో జరిగే కార్యాలు పెద్ద విషయం ఏమీ కాదు అంటున్నాడు. నీకు అర్థమవుతుందా? అంటే ఆయన జరిగిస్తున్న బ్రహ్మాండమైన గంభీరమైన కార్యాల ముందు మన లైఫ్లో విషయాలు దాంతో ఒకసారి మనం కలిస్తే అసలు పెద్ద విషయం కదది. నేను మరలా అడుగుతున్నా, ఎందుకు ఈ దైవికమైన అధ్యయనం మనం ఎందుకు చేయాలంటే నిజంగా దేవుడేంటో మనకు అర్థమైపోతే, ఆయన చేస్తున్న ఘనకార్యాలు ఏంటో మనకు అర్థమైపోతే, అసలు కరోనా అనేది ఆయన ముందు పెద్ద కేసు ఏమి కాదు. మనకి ఎందుకు ఇది బెంబెళ్ళు ఎత్తిపోతున్నామంటే నేను చెప్పండి, దేవుడేంటో మనకు అర్థం లేదు కనుక, అంతేనే కదా. ఇప్పుడు ఎవడో లాజిక్లు అడుగుతాడు, ఆ లాజిక్ నువ్వు చెప్పకపోయినా పర్లే, కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నీకున్న కష్టం కన్నా, నీకున్న కార్యాల కన్నా, నీ మనస్సాక్షి కన్నా నువ్వు నమ్ముకున్న దేవుడు అధికుడు. అదొక్కటి గుర్తుపెట్టుకో చాలు. నీ దగ్గర ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, థియరీ అవసరం లేదు, నువ్వు వివరించాల్సిన ఎవరిని అవసరం లేదు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుని చిత్తం ఏదో ఉంది, నాకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన ఏదో చేస్తున్నాడు అంతే కా. అందుకే యోబుకి ఏమంటున్నాడంటే, యోబు తాను స్నేహితుడు ఏమంటున్నాడంటే, పోత పోసి అద్దమంత దట్టమైనది ఒక ఆకాశమును ఆయన వ్యాపింపచేసినట్లు నీవు వ్యాపింపచేయగలవు. ఇంకా చూడండి, ఇంకా యోగ గ్రంథం ఎప్పుడో పురాతనమైన గ్రంథం అండి. వాళ్ళు మాట్లాడుకునే నిజానికి ఈ ఆధ్యాత్మిక సంగతులా, సైన్స్ విషయాలా, మీరు ఏ పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి, మనం ఒకటి మాత్రం నిజం, మన ఊహల కందని మాటలు మాత్రం పూర్వమే వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళ డిస్కషన్ చూడండి, నిజంగా ఇప్పుడు ఉన్నాం కాబట్టి కొన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి, కానీ ఆ రోజు ఆ ఏడుగురు స్నేహితుల మధ్యకి, యోబు మధ్యకి మనం వెళ్ళి వాళ్ళు డిస్కషన్ ఏంటంటే మనం చేయబెడితే మనకు ఒక ముక్క అర్థమవుతుంది. మనకి ఇప్పుడే అర్థమవుతలేదు, మనకి ఇంత విషయ పరిజ్ఞానం మనకున్న ఇప్పుడే అర్థమవట్లేదంటే, ఒకవేళ అక్కడికి వెళితే మనకి ఏమన్నా అర్థమవుద్ది అంటే ఒకటి అర్థమవుద్ది, ఏమని తెలుసా? నాకు ఏం అర్థమవ్వలేదు. ఇంకా మరొక వచనం చూద్దాం ఒకసారి, ఒకసారి మరొక వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 33వ కీర్తన 13వ వచనం అండి. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఆగుదాం, యోబు వచనం నుంచి ఇప్పుడు మరొక వచనానికి వచ్చాం. అంటే ఏమి మనం పరిశీలిస్తున్నామంటే, దేవుడి యొక్క వ్యక్తిత్వంలో ఆయన గుణగానాలు లేదా ఆయన చేసే మహాకార్యాలు ఏంటి మనం పరిశీలిస్తున్నప్పుడు, ఎగ్జాంపుల్కి మచ్చుకి ఆయన చేస్తున్న ఋతుపవనాలే మనకు పెద్ద వింతట. మీరు కావాలంటే చూడండి, భారతదేశంలో వర్షాలు పడాలంటే గాలి ఎక్కడి నుండి రావాలి? ఇది జీకపెట్టింది. భారతదేశంలో మన మీద వర్షాలు పడాలంటే, మన ఈ సైన్య ప్రాంతం మీద వర్షాలు పడాలంటే గాలి ఎక్కడి నుండి రావాలి? అలా మూల నుంచి రావాలనకూడదు. మనకి వర్షం వస్తుంది లేదా ఆ మూలకు చూస్తాం, అది తెలియలేనప్పుడు. కానీ చదువుకున్నాక కాస్త అంత గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుండి వస్తాయంటే సౌత్ నుండి వస్తాయి. ఏదన్నా సౌత్ నుంచి మనకు రావడానికి కారణం ఏంటంటే, ఆ పైన ఉన్న మహాసముద్రాలు, ఇంకా పైకి పోతే ఆ ఉత్తరాన ఉన్న సముద్ర, ఆ హిమాలయ ప్రాంతాలు, ఆ చల్లగాలు, అలా వేడిగాలు ఏడు ప్రాంతం వైపు కదిలిపోయి వస్తూ ఉన్నప్పుడు ఆ గాలు ఆ సముద్రం మీద ఉన్న ఆ నీరుని అలా పీల్చుకుని, ఆ మేఘాలు అలా మన ప్రాంతాల మీదకి వచ్చి ఏడాదికి ఒకసారి మనం తడిపేసి వెళ్ళిపోతాయి. నేను అంటున్నాను, వాటికి ఎలా తెలుసు? వాటికి ఎలా తెలుసు కాదు, ఆయనకి తెలుసు. ఎవరికి?
దేవునికి. ఆయనకు తెలుసు ఏ టైంకి అవి జూన్లో పడాలా, జూలైలో పడాలా, మే నెలలో ఏ టైంకి పడాలి, ఎంత టెంపరేచర్ ఉండాలి, ఎంత శీతల స్థితి ఉండాలి, అన్నీ ఆయనకి తెలుసు. గంభీరమైన మాటలు ఏంటంటే గాలికి ఎంత బరువు ఉండాలో బైబిల్లో ఉంది, ఆయనకి తెలుసు. ఎక్కడ పచ్చన మైదానం ఉండాలో, ఎక్కడ వేడి ప్రాంతం ఉండాలో, ఒక మాటలో చెప్పాలంటే మేఘం ఎటు నుంచి ఎటు కదలాలో ఆయనకి తెలుసు. ఆయనకి తెలిసింది వాటికి సిస్టమ్ పెట్టాడు కనుక వాటికి తెలుసు. వాటికి తెలుసు కనుక వాటి క్రమాన్ని తూచా తప్పకుండా చేస్తున్నది ఏంటంటే దేవుడు నియమించిన కార్యాలు ఎప్పటికీ యావత్తు సృష్టి అలా నడుస్తుందట. ఒక మాటలో చెప్పనా, మేఘాలను వర్షాలనే కాదు ఆయన నడిపిస్తున్నది, మరి యావత్తు సృష్టిని ఆయనే నడిపిస్తున్నాడు. మైండ్ టపాల మన పుచ్చకాయలో పెగిలిపోవాలంటే మీరు ఇక్కడి నుంచి ఇంటికి, ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వస్తే మీకు మీ మైండ్కి ఏమి పెద్ద మెదడు పొదును పెట్టింది ఏమి ఉండదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి స్పేస్ వీడియో చూడండి, ఒకసారి ఖగోళానికి సంబంధించిన, విశ్వానికి సంబంధించిన కొడు వీడియో చూడండి ఒకసారి. మన మైండ్ పగిలిపోయే విషయాలు మనకు అర్థమవుతాయి. అప్పుడు అనిపిస్తుంది మనకి మన పెద్ద లైఫ్ ఏమి కాదు అని. నిజంగా అనిపిస్తుందండి, ఇంత అనంతమైన బ్రహ్మాండమైన విశ్వంలో అరే అంత సీరియస్గా నేను పక్కోడి మీద కోపగించేసి, ఇంత సీరియస్గా పక్కోడి ముక్కు మీద నేను ఏలెట్టేసి, ఇంత సీరియస్గా నేను పెద్ద వరి అయిపోతుందనే ఒక మాటలో అర్థమయ్యేది ఏంటంటే నేనే పెద్ద సీరియస్గా అన్నప్పుడు ఇవన్నీ పెద్ద సీరియస్ విషయాలు ఏమి కాదని అర్థమైపోద్ది ఈజీగా. అది నాకు ఎప్పుడు అర్థమవుద్దంటే నా దేవుడు స్టాండింగ్ ఏంటో నాకు బాగా అర్థమైనప్పుడు నేను ఏ విషయాన్ని ఎలా చూడాలో నాకు బాగా అర్థమవుతుంది. నేను ఒక రిక్వెస్ట్ కోరుకుంటున్నాను మీ దగ్గర నుంచి, మీకు అర్థమైనా అర్థం కాకపోయినా అర్థమైనప్పుడు ముఖాలు అలా పెట్టి తలకెళ్ళవపండి, కథ ముందుకు వెళ్ళిపోతుంది. ఓకేనా? ఓకే. కీర్తన, కీర్తన 33వ కీర్తన 13వచనం. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు, ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన కూడా పదాలు చూడండి ఎలా ఉన్నాయో. దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలన్నీ ఒక పక్కన పెడితే దేవుడు చేస్తున్న మరొక అద్భుతమైన ప్రణాళిక ఏంటంటే ఆకాశం నుండి నరులందరినీ చూస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? నరులందరినీ చూస్తున్నాడు. ఆయన ఎలా చూస్తున్నాడంటే నరులందరి మీద దృష్టించున్నాడు, తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఇంకా ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. ఒక విచిత్రమైన పదాలు ఏంటో చెప్పిన, 24 గంటల్లో నువ్వు నేను ఏం చేస్తున్నామో ఆ 24 గంటల్లో దేవుడు మన మీద ఏం చేసి ఉంచుతున్నాడట, దృష్టించుతున్నాడట. మీకు అర్థమవుతుందో లేదో, రోజులో నువ్వు లేచింది మొదలుకొని నిద్రపోయే వరకు లేదా నీ టైం అయిపోయిందని నువ్వు అనుకున్నా నీ టైం అనే పీరియడ్ ఏదైతే ఉందో అది 24 లేకపోతే 67 మీరు ఏమనుకుంటారు అనుకోండి, కాలం వెళ్ళే కొలది ఇంకా మారుద్ది, ఇంకా చాలా లోతైన విషయాలు ఉన్నాయి. అవన్నీ మనం చూస్తున్నప్పుడు ఆయన దృష్టికోణంలో ఏం చూస్తాడంటే నా లైఫ్లో నా టైమింగ్ చూస్తాడు, నా లైఫ్లో ఉన్న క్రైసిస్ కూడా చూస్తాడు. మీకు అర్థమవుతుంది? అంటే నా జీవిత గమనాన్ని కాలాన్ని చూస్తున్నవాడు, నా కష్టాలు కన్నీళ్ళు నా హృదయంలో ఉన్న బాధలు కూడా ఆయన చూస్తాడు. ఏంటి ఎంత ఎంత విచిత్రమైన చూడండి వచ్చిన వ్యక్తి. ఆయన అంటున్నాడు మనుషులందరి హృదయాలు ఒకలానే ఉంచాడు, మనుషులందరి మీద దృష్టించాడు. ఆయన ఏం చేస్తాడంటే నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఆయనకు బాగా తెలుసు. ఆయనకి మేఘాలను గూర్చే కదా ఆయనకి శ్రద్ధ, వర్షాలను గూర్చే కదా ఆయనకి శ్రద్ధ, సృష్టిలో ఉన్న గాలి కదలికలే కాదు, ఈ సూర్యచంద్ర నక్షత్రాలే కాదు, కనిపిస్తున్న కనబడని ఈ శక్తుల మీదే కదా ఆయన దృష్టి ఉన్నది. ఆయన పరిపాలన వ్యవస్థ ఎంత గంభీరంగా ఉన్నా ఆయనలో ఉన్న ఒక గొప్ప సుగుణం ఏంటంటే నీ హృదయంలో ఉన్న బాధలు కూడా ఆయన చూస్తున్నాడట. కొన్ని పదాలు నేను రాసుకొచ్చాను చూడండి, ఎన్ని కష్టాలు ఉన్నాయో ఆయనకి తెలుసు, ఎన్ని బాధలు ఉన్నాయో ఆయనకి తెలుసు, ఏ విషయంలో బాధపడుతున్నామో కూడా ఆయనకి తెలుసు. తెలిస్తే ఏం చేస్తాడంటే
నీ నా హృదయంలో మనం దాచుకున్న విషయాల కన్నా ఆయన అధికుడు గనక, మన ఆర్గ్యుమెంట్ కన్నా మన రీజన్ కన్నా ఆయన అధికుడు గనక, మనం ఆయన దగ్గరికి వెళితే తెలిసిన వాడు మనకు ఒక విషయం తెలియజేస్తారట. ఏమని? ఏమని? ఎలా ఉండాలో తెలియజేస్తారట. ఆ విషయాలు అట్నట్టు చూడండి. ఇంకొక ఒక అడుగు ముందుకేసి పాజిటివ్ కోణంలో మాట్లాడుకున్న మనం నెగిటివ్ యాంగిల్లో కూడా వచ్చిన ఒకసారి చదువుదాం. చదువుదాం. భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఆయన వారందరి హృదయాలను ఏకరీతిగా నిర్మించినవాడు. అందరి హృదయాలు ఏకరీతిగా నిర్మించినవాడు అంటే, అంటే నీ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు, నువ్వు ఏ విషయంలో మదన పడుతున్నావో బాధపడుతున్నావో అవి మాత్రమే కాకుండా దేవుడు మన హృదయంలో ఉండే రాంగ్ యాంగిల్స్ కూడా చూస్తాడట. చూడండి, ఆయన నీ కళ్ళు ఎప్పుడు నెత్తికెక్కిపోయినాయి ఆయనకి బాగా తెలుస్తాయి. ఆయనకి ఇంకొక మరొక మాట ఏంటి చెప్పనా, నీ చెత్త ప్లానింగ్స్ ఏంటో ఆయనకి బాగా తెలుస్తాయి. ఆయనకి మరొక మాట ఏంటో చెప్పనా, నువ్వు తీసుకునే నిర్ణయాల కన్నా ముందే నీ గురించి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడట. ఎంతమంది రుచిస్తున్నాయి ఈ మాటలు? మనం తీసుకునే నిర్ణయాల కన్నా మనకన్నా ముందే ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడు. మీకు అర్థమవుతుందో లేదో, అసలు ఎలా అది? మనకన్నా ముందే మనం ఇంకా మేలు కీడులు చేయక మునిపే ఆయన ఎలా నిర్ణయం తీసేసుకుంటాడు అంటే, ఒక మాట అంటాం మనం టకాలు మనం ఒక మాట అనేస్తాం ఏంటంటే ఆయనకు భవిష్యత్తు తెలుసాను. ఇప్పుడు అడుగుతున్నాను భవిష్యత్తు తెలియడం అంటే ఏంటి? ఇంకా ముందుకెళ్ళి ఒక మాట అనేస్తాం ముందు జరగబోయేది ఆయన తెలుసు. నేను అడుగుతున్నాను మళ్ళా ముందు జరగబోయేదానికి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? అదేం మాట నీకు ఆయన పిచ్చెక్కిందా అన్నాడు చూడకండి. ఎలా తెలుస్తుంది ఆయనకి ముందు జరగబోయేది? ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే, జరగబోయేది అనేది ఒక కాలం ఉంది కనుక ఆ కాలానికి దేవుడు అతీతుడు కనుక, బాగా వినాలండి, ఆ కాలానికి ఆయన అతీతుడు కనుక కాలం కన్నా ముందే భవిష్యత్తు కాలంలో ఆయన నిలబడి మనకు చెప్పే సంగతి ఏంటి చెప్పినా, నువ్వు ఏం చేయబోతున్నావు నాకు బాగా తెలుసు అంటాడు. ఇంకా మీకు బాగా అర్థం కాదని లాస్ట్ చెప్తా, ఇవి వచ్చి నేను చూద్దాం ఒకసారి. ఆయన అంటున్నాడు, మీ హృదయాలు మీ స్నేహితులకు తెలుస్తాయి లేదో నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు మీ హృదయం అంటే దేవునికి బాగా తెలుస్తట. నేను మరలా అడుగుతున్నా, మన హృదయాలు మన జీవిత భాగస్వామికి తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు నీ హృదయం నాకు తెలుసు. మరో మాట, మన హృదయము మన తల్లిదండ్రులకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు మీ తల్లిదండ్రుల కన్నా నీ హృదయం ఏంటో నాకు బాగా తెలుసు. కొన్ని విషయాలు చూడండి, కొన్ని విషయాలు మనం చెప్పుకోలేము, కానీ దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పనా, నువ్వు చెప్పకపోయినా నీ విషయాలు ఏంటో నాకు బాగా తెలుసు, నేను అర్థం చేసుకుంటాను. నిన్న నీ విషయాలు నేను అర్థం చేసుకుంటా. నీ హృదయాన్ని నీ భార్య అర్థం చేసుకోకపోవచ్చు, నీ హృదయాన్ని నీ స్నేహితులు అర్థం చేసుకోకపోవచ్చు, నీ హృదయాన్ని నీ తల్లిదండ్రులు అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ నా హృదయాన్ని ఏకరీతిగా నిర్మించిన వాడు ఆయన మన హృదయాల్ని ఎరుగుతాడు. మన బాధలు, మన కష్టాలు, మన కన్నీళ్ళు, మన ఏ విషయంలో మదన పడుతున్నాం, బాధపడుతున్నాం, మన చెత్త ప్లానింగ్స్, మన కళ్ళు నెత్తికెక్కిపోయిన విషయాలు, అన్ని విషయాలు మన దేవునికి బాగా తెలుస్తట. ఇది మరొక యాంగిల్. ఇది అంటే విశ్వంలో గంభీరమైన కార్యాలు చేయడమే దేవుడు అంటే సరిపోదు, కానీ దేవుడు అంటే ఇంకా ఏంటని బైబిల్ని అడిగితే బైబిల్ అంటుంది దేవుడు అంటే ఏంటో తెలుసా, విశ్వాన్ని పాలిస్తున్నవాడు, నీ జీవితాన్ని పాలించడానికి కూడా ఆయన సామర్థ్యం కలిగినవాడు. మరొక మాట, మరొక మాట చూద్దాం. 139వ కీర్తన 2వ వచనం 139వ కీర్తన 2వ వచనం. నాకు తలంపు పుట్టక మునుపు నీవు నా మనస్సును గ్రహించుచున్నావు, నా నడక నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు, ఇట్టి తెలివి నాకు మించినది. ఆగుదాం, ఏమంటున్నాడు చూడండి. ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, దావీదు గారు ఒక ఆధ్యాత్మిక లోతుల్లోకి వెళ్ళిపోయి ఆ తీవ్రతలో ఒక ఆత్మ నడిపింపులోకి వెళ్ళిపోయి
మన ఊహలకు అందనంత పెద్ద మాట అన్నాడు ఆయన. ఏమంటాడంటే దావీదు గారి జ్ఞానం కూడా కాదు, అది పరిశుద్ధాత్ముడే పలికించిన మాట. అది ఏమంటున్నాడంటే, ఇదిగో యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చోడం నేను లేవడం నీకు తెలియను. నేను ఒక మాట అడుగుతున్నాను, ఉదయం నుంచి ఇప్పటి వరకు మనం ఎన్నిసార్లు కూర్చున్నాము, ఎన్నిసార్లు లేచాము, కూర్చున్నాం మనకు తెలుసా తెలీదా? తెలుసనకండి, నేను మరలా అడుగుతున్నా, ఉదయం లేచిన మనం ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇన్ని ఇంత టైంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు కూర్చున్న మనమే ఎన్నిసార్లు కూర్చున్నామో మనకు తెలుసా, ఎన్నిసార్లు లేచామో మనకు తెలుసా? తెలియదు మనకి. కానీ దేవుడు అంటున్నాడు, నాకు తెలుసు అంటున్నాడు. మనకెందుకు చెప్పినా మన మైండ్ అంత లేదు, మనకు అన్నీ గుర్తుండవు. ఒకవేళ గుర్తుపెట్టుకుంటే మనకు మనమే గుర్తుంటాం, జ్ఞానం ఎక్కువైపోయి. నిజం, దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు ఉదయం నుంచి ఇప్పటి వరకు లేదా నువ్వెన్నిసార్లు కూర్చుంటావో నువ్వెన్నిసార్లు లేస్తావో నాకు తెలుసు. నీ మైండ్కి ఒక ఆలోచన రాకముందే నీ మైండ్ ఏంటో నాకు తెలుసు. అదే అంటున్నాడు కింద చూడండి, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ఏమంటున్నాడు చూడండి, నీకు తలంపు అంటే నీకు నాకు తలంపు పుట్టక మునిపే మన తలంపులు ఏంటో ఆయనకి తెలుసు. ఇదంతా మీరు తీరి మాట్లాడుకుంటున్నప్పుడు ఇంత విషయం ఆయనకి తెలుసు 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 అంటున్నారు. ఎలా తెలుస్తుంది ఆయనకంటే, భవిష్యత్తు తెలుసు అని కాదు, ఆ భవిష్యత్తు ఆయనకి ఎలా తెలుసు, ఆయనకి ఎలా తెలుస్తుంది ఆయనకి. నిజంగా విషయాలు మనం వింటున్నప్పుడు, ఈ వచనాలు మనం చదువుతున్నప్పుడు పక్షాన భయపడుతుంటాం, మరో పక్షాన చెప్పండి ఆనందంగా ఉంటాం. ఎందుకు, మన గురించి అన్నీ ఆయనకి తెలుసు. మరో పక్షాన భయం ఏంటో చెప్పినా మనం తినగొండమని మనకు బాగా తెలుసు. మీకు అర్థమవుతుందా, మన గురించి అన్నీ ఆయనకి బాగా తెలుసు అని ఒక పక్కన ధైర్యం, మరో పక్ష ఆయన అన్నీ చూస్తున్నాడంటే మన అన్ని సమయాల్లో తినగొండమని మనకు బాగా తెలుసు. కాబట్టి ఆయన అన్నీ నోట్ చేసుకుంటాడంటే అన్నీ నోట్ చేసుకుంటాడు ఆయన. ఎప్పుడు కూర్చున్నావు, ఎప్పుడు లెగిసావు అంటే, దేవుడా ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఇంత పెద్ద విశ్వాన్ని పరిపాలిస్తున్నప్పుడు నన్ను కూడా నువ్వు నోట్ చేస్తావా, ఈ విషయాలు కూడా నువ్వు నోట్ చేస్తావంటే దేవుడు అంటున్నాడు, ఎస్, నేను ప్రతీది నోట్ చేస్తాను. మొన్న ఆదివారం కాకినాడ చర్చిలో ఒక మాట అన్నా, మరలా ఎందుకన్నా మంచిది ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఏంటా మాట అంటే, మనకి ఇంటర్వ్యూలు రాలిపోయి అనుకోండి, ఇంటర్వ్యూలు రాలిపోతాయి, రాలిపోయిన ఇంటర్వ్యూలు ఎక్కడతాం మనం పని పర్లేనప్పుడు, నాలుగు ఇంటర్వ్యూలు రాలిపోయినాయిరా అంటాం మనం. ఎన్ని రాలిపోయినాయట, నాలుగు. నాలుగు అంటే నాలుగు పడ్డాయి కనుక దానికి నెంబర్ ఎంత ఇచ్చాం మనం, నాలుగు రెంటుకులు రాలిపోయాయని చెప్తాం మనం. కానీ దేవుడు అంటే ఏమంటాడు చెప్పనా, అవే నాలుగు ఎంటుకులు నాలుగు రెంటుకులు రాలిపోయాయి అని అండవు. ఆయన ఏమంటాడంటే, ఆ నాలుగు రెంటుకులు అవి ఎన్నో నెంబర్ ఇంటుకులు కూడా ఆయన చెప్తాడు, అది మూడోదా ఐదోదా ఆరో నెంబర్ ఇంటుక ఏంటికో ఆ ఎంట్రుకుల లెక్క కూడా ఆయనకి తెలుసు. అది దేవుడు అంటే. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనం పెద్దగా సీరియస్గా తీసుకునే విషయాలు కూడా ఆయన సీరియస్గా నోట్ చేస్తాడట. నోట్ చేయడం అంటే లెక్కన ఆయన దగ్గర చాలా పెద్ద పుస్తకం ఉంటుందా అనుకోకూడదు, ఆయనే నోట్బుక్, ఆయన ఒక మెమోరీ, ఆయన ఒక జ్ఞానం, ఆయన ప్రత్యేకంగా రాసుకోవాల్సిన అవసరం లేదు. రాసుకునేది ఎవడు, మరిసిపోయేవాడు రాసుకుంటాడు. ఆయన మరిసిపోవాలన్నప్పుడు ఆయన రాసుకోవాల్సిన అవసరం ఏముంది, ఆయన రాసుకోడు, ఆయనే జ్ఞానం, ఆయన ఒక జ్ఞాపకం, ఆయన ఒక ఆలోచన, ఆయన ఒక మన పరిమితికి మించిన వాడైతే ఆయన ఊహల్లో, గుర్తుపెట్టుకోండి, ఆయన ఊహల్లో నుంచి లేదా ఆయన దృష్టికోణంలో నుంచి నన్ను నేను చూసుకుంటే అసలు మనం పెద్ద మ్యాటరే కాదు. ఒకవేళ ఆయన్ని ఒక్కసారి ఈ కళ్ళద్దంలో నుంచి చూస్తే నాకు అర్థమయ్యే విషయం ఏంటి చెప్పినా మనకు అంత సీన్లు ఎదురుబాయని అర్థమవుద్ది మనకి. అది దేవుడు ఇంకేమంటున్నాడు చూడండి, నా నడక నా పడక నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. ఏంటట, ఇప్పటి వరకు ఎలా నడుస్తావు, జనాలు రాగానే ఎలా నడుస్తున్నావు అన్నీ చూస్తాడట. కొంతమంది చూడండి సడన్గా వాకింగ్ స్టైల్ మారిపోతుంటుంది, ఎప్పుడైనా గమనించారు మీరు, అప్పటి వరకు వంకర నరకం నడిచి వెళ్ళు, సడన్గా క్యాట్ వాకులు డాగ్ వాకులు ఎందుకు ఇలాగైపోయావు అని కానీ పబ్లిక్ ఉన్నారు అక్కడ. అప్పుడప్పుడు చూడండి గునిరు పూలుగా ఎలా నడుస్తాం, జనాల కథ మనకి కొంచెం కలర్ఫుల్ ఏరియా అనుకోండి, టకాల మనం ఎలా లేచిపోయి పొట్టెల లోపల లాగేసుకుని ఇలా సీరియస్గా నడుస్తుంటాం. అవి కూడా చూస్తాడు దేవుడు, అండ్ నువ్వు ఎలా నడుస్తున్నావు కూడా ఆయన చూస్తాడు. ఆయన
నీ వాకింగ్ స్టైల్ ఏంటో ఆయనకి తెలుసు. మరొక మాటని చెప్పనా, నువ్వు వాకింగ్ చేసిన తర్వాత నువ్వు నిద్రపోతున్నప్పుడు నువ్వు ఎక్కడ పడుకున్నావో ఎలా పడుకున్నావో ఆ పడుకుంటున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు నీ ఆలోచనలు ఏంటో కూడా ఆయనకి తెలుసు. ఈ లెక్కని చెప్తున్నాను. ఇక దేవునికి ఈ విషయంలో నేను తెలియదనడానికి ఏమైనా ఉందా? ఏమి లేదు. మనకు అర్థమైన సంగతి ఏంటంటే ఈ ప్రపంచం ఒక అణువైన, ఒక ఎలక్ట్రాన్ అయినా, ఒక న్యూట్రాన్ అయినా, ఒక కాంతి వేగమైన ఏదైనా దేవుణ్ణి దాటిపోయేదేది లేదు. ప్రతీది ఆయనకి రికార్డెడ్గా ఉంటాయట, ఆయనలోనే ఉంటాయట. ఆయన అంటున్నాడు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకున్నావు. చర్యలంటే మనం చేసే రాచకార్యాలు, వీరకార్యాలు ఏవైతే ఉన్నావో, మనం చేయబోయే కార్యాలు ఏవైతే ఉన్నావో, ఆయన అన్నీ బాగా తెలుసుకున్నావు. విషయం ఏంటి చెప్పనా, ఆ కార్యాన్ని నువ్వు ఏ ఇంటెన్షన్తో చేస్తున్నావు కూడా ఆయనకు బాగా తెలుసు. మనం ఎలాంటి చెప్పనా, ఒకటి చేసి అసలు ఇంకో కారణం చెప్తామా? నీకు అర్థమవుతుందా? నీకు బాగా అర్థం కావాలంటే భార్యని బాగా తిట్టేసి, భార్యని బాగా కొట్టేసి, భార్య భర్తల ఎగ్జాంపుల్ అయితే బాగుంటుందని చెప్తున్నా, బాగా తిట్టేసి కొట్టేసిన తర్వాత అసలు నేను ఎందుకు కోప్పడాల్సి వచ్చిందంటే అంటావు. నీకు అర్థమైందా? నేను ఎందుకు కోప్పడాల్సి వచ్చింది అన్నావంటే దాన్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నావు. దేవుడు తెలుసు నువ్వు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ సరైంది కాదు, నీ ఇంటెన్షన్ ఎవరైనా తెలుసు. నువ్వు ఎందుకు సీరియస్ అయిపోయావో నువ్వు దాన్ని కప్పేసి దానికి బయటకు ఇంకొక తీరి అల్లుతావు. ఎందుకు నీకోసమే నేను సీరియస్ అయ్యాను, నువ్వేనుకున్నావు పిచ్చి మోహందని అంటాము. దేవుడు అంటాడట, పిచ్చోడా ఎలాంటి అబద్ధాలు చెప్తున్నావురా అనుకుంటాడట. మన ఉద్దేశాలు, మన చర్యలు అన్నీ మనకు తెలుసు. ఇంకా చెప్తున్నాడు, ఆయన బాగుగా నన్ను పట్టేసుకున్నట్టు. ఆయన ఒకటి చేసి ఒకటి చెప్తుంటాం, చూసారా? ఒకటి చేసి ఒకటి చెప్తుంటాం. సౌలు అన్నాడు, సౌలు చూడండి ఎలా చెప్పుకొచ్చాడు. ఆయనకి జంతువులు ఇష్టం బాగా, మరి ఆయనకు ఎందుకంటే పశువులు కాపురగా ఉండేవాడు కనుక పశువులు తెచ్చుకున్నాడు. ఆయన తెచ్చుకున్న ఆయనే ఆయనకి అవి ఇష్టం అన్న విషయాన్ని ప్రవక్త దగ్గర కప్పేసి ఆయన ఏం చెప్పుకొస్తున్నాడు, దేవునికి ఇష్టం అందుకే తెచ్చాను, ఆయనకి బలి ఇవ్వాలిగా, కొంచెం బలి స్నేహితే బాగుంటాయని తెచ్చాను అన్నాడు. దేవుడు అన్నాడు, నొర్మి ఆయన నీకన్నా అధికుడని ప్రవక్త ద్వారా చెప్పించాడు. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనం ఒకటి చేసి ఒక వివరణ ఇస్తాం, ఒకవేళ నీ ఎదుటోడు నమ్మించవచ్చు, నా భార్యని నమ్మించవచ్చు, నా ఇరుగు పొరుగు వారిని నమ్మించవచ్చు, కానీ నా మూలాలు చూసిన వాడిని నేను ఇప్పటికీ నమ్మించను. ఆయనకు తెలుసు అన్నీ, నీ చర్య ఏంటో, నీ చర్య యొక్క ఆలోచన ఏంటో ఆయనకు బాగా తెలుసు. మరొక విషయం ఏంటి చెప్పనా, మాట నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలుసు. చాలామంది చూడండి, ఒక మాట అనేసి ఆ మాటకు మళ్ళీ మనకు మళ్ళీ దానికి బైపాస్ రోడ్లు వేస్తాం మనం. అసలు నా ఉద్దేశం అది, ఆ మాట నీకు అలా అర్థమైందా అంటాం మనం. అసలు నా ఉద్దేశం ఏం కాదు, అలా కాదు నా ఉద్దేశం అని దానికి బైపాస్ రోడ్ వేసి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. దేవుడు అంటాడు, నోరు మీరు నీ తప్పుడు బైపాస్ నువ్వు అంటాడు. ఆయన నువ్వు ఇదిగే అన్నావు, నువ్వు ఇలాగే అన్నావు, బాధపడతాడని తెలిసి అన్నావు, ఆ మాట కావాలనే అన్నావు, మళ్ళీ భారీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకంటాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, నీ మాట నువ్వు అనాలని ఫిక్స్ అవ్వక మునిపే నువ్వేంటని ఫిక్స్ అయిపోయాడట. నువ్వెందుకంటావు ఆ మాట? మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే కొన్ని కొన్ని మాటలు మనం అనేసిన తర్వాత అసలు నా ఉద్దేశం చెప్పండి ఎంత నిజంగా చెప్తుందంటే, దేవుడే గనక అవార్డులు ఇవ్వడం మొదలెడితే, ఇప్పుడు చక్కటి అబద్ధం ఆడిన బ్రదర్ జేమ్స్ గారు ఇప్పుడు ఏదికి మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను, కానీ వాడు మన కళ్ళు ఎర్రబెట్టాలో అవార్డు ఎత్తున్నారని నవ్వాలో మనకి ఏమర్థమవు. ఆయన ఏదికి మీద తీసుకెళ్ళిన తర్వాత ఈయన ఎంత బాగా లాజిక్ చెప్పుకొచ్చాడంటే అని చెప్తాడు ఆయన. అప్పుడు అందరూ అంటారు, ఓర్ని అనుకుంటారు. మీకు అర్థమైందా? అంటే దేవుడు మనకిస్తున్న విషయం, అంటే మనం అనేసి కొన్ని విషయాలు మనం కవర్ చేస్తుంటే చూసారా, ఆ దేవుడు చెప్తున్నాడు ఇది సరి అయిన విషయం కదా, నేను బాగా తెలుసుట. మనం అంటాం, బాస్ అసలు నేను ఎలా అనుకోలేదు, నేను ఎలా అనాలనుకోలేదు అని అంటే దేవుడు అంటాడు, నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు అని దేవుడికి బాగా తెలుసుట. నేను చెప్తున్నాను, క్రైస్తవులతో వచ్చి గొడవ పెట్టి చెప్పిన కవరింగ్లు బాగా చేస్తారు, చేయరండి, బాగా కవర్ చేస్తారు. దేవుడు అంటున్నాడు, నీ కవర్లన్నీ తీసి నేను చెప్తున్నాను, నువ్వెందుకు ఆ మాట అన్నావో నాకు బాగా తెలుసు. దయచేసి ఈ విషయాలు మీకు అర్థమైతే మన చుట్టూ ఉన్న వాళ్ళు నమ్మించవచ్చేమో కానీ మన పైన ఉన్నవాడిని మనం నమ్మించలేం. మరి ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఏం చేయొద్దు, ఆయనకు అన్నీ తెలిసి ఆయనకు అప్పగించే సైలెంట్గా ఉండండి అంతే. తగిన సమయం ఉంది, ఆయన సరిగ్గా ఏ కార్యాలు ఏంటో ఆయన సరిగ్గా చూస్తాడు కనుక ఆయన చూసుకుంటాడు, ఆయనకు వదిలేసేయండి. ఎందుకంటే దేవుడు మనకన్నా అధికుడు,
మన ఆలోచనలైనా ఆలస్యమవుతాయేమో కానీ ఆయన ఆలోచనలు తగిన సమయానికి సరిగ్గా అమలు జరుగుతాయి. మరొక మాట ఏమంటున్నాడంటే ఆయన చదువుతాం, యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. నువ్వు వెనక ముందు నన్ను ఆవరించి ఉన్నావు. ఏమంటున్నాడు, నన్ను వెనక ముందు ఆవరించి ఉన్నావు. నన్ను వెనక ముందంటే నేను ఎలా వెనక్కి తిరిగినా నీ ఉనుకుంది, నేను ముందుకు పరిగెట్టినా నీ ఉనుకుంది. వెనక ముందే కాదు, నువ్వు 360 డిగ్రీల్లో నువ్వు ఏ యాంగిల్లో పరిగెట్టినా ఆయన ఉనుకు నిన్ను ఆవరించి ఉందంతేక. అందుకే కిందకి అంటాడు, వెనక ముందు అనుకుని ఆగిపోతామని ఆయన ఏమన్నాడు చూడండి, పాతాళానికి పోయినా ఆకాశానికి ఎక్కేసినా సముద్ర పగాధ జలాల్లోకి నేను దిగిపోయినా ఎక్కడికి పోయినా నువ్వు అక్కడ ఉన్నావు అంతే. అదేంటి, దేవుడు ఎలా ఉంటాడంటే దేవుడు నీ వేగం కన్నా అధికుడు. ఈ మాట మీకు ఈజీగా అర్థం కాకపోవచ్చు, మన వేగము కన్నా అధికుడు, మన కాలము కన్నా అధికుడు, మన పరిస్థితి కన్నా అధికుడు. ఈ మాట మీకు బాగా అర్థం కావాలంటే ఇంకా కిందికి వెళ్ళిన తర్వాత, ఇంకా మనం ముందుకెళ్ళిన తర్వాత కొన్ని విషయాలకు ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తా. చూద్దాం ఒకసారి కీర్తనలు, కీర్తన గ్రంథం, కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం, కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 5వ వచనం. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు, భక్తిహీనులను ఆయన ఆయన నేలను కూర్చుని. అక్కడ ఒక మాట ఉంది చూడండి, దేవుని జ్ఞానమునకు మితి లేదంటే పరిమితి లేదు. ఈయన ఇంతవరకేనండి అనడానికి దేవుని దగ్గర ఆ పదానికి అర్థమే లేదట. మనం చూడండి, మన బౌండరీ ఎంతవరకు చెప్పండి. కొంతమంది బౌండరీస్ వాళ్ళ ఇంటి వరకే, మహా అయితే కొంత అధికారం ఉంటే ఊరు వరకు, ఇంకా మహా అయితే పంచాయతీ వరకు. ఇక్కడ పంచాయతీ మెంబర్ని తీసుకెళ్ళి సామర్లకట్లో అట్టికెళ్ళి బండి బెదిరించేస్తాడు తెలుసా, మీ పరిధి అంతే. నేను ఇక్కడ మరి ఏట్లపల్లి పంచాయతీ అంటే నో బావయ్య కొండగొని లేదా అదలు అంటాడు. మన పరిధి అంతే, అది జ్ఞాన విషయంలో అధికార విషయంలో ఎక్కడైనా మన పరిధులు కొంత కొంత ఏరియాని దాటుకుని వెళ్ళవు. అది మన ప్రవర్తన అయినా, మన వ్యక్తిగత నిర్ణయాలైనా, మన అధికారమైన ఏదైనా. దేవుడు అంటున్నాడు, దేవుడు తన గ్రంథంలో అంటున్నాడు, అసలు నాకు పరిమితులే లేవు. నిజమండి, బైబిల్ దేవుణ్ణి పరిచయం చేసినంత విపులముగా, బైబిల్ ఇచ్చినంత పరిచయం ఇక ఏ గ్రంథం ఇవ్వలేదు. ఎందుకంటే ఆ గ్రంథాలు రాసిన వారికి దేవుడు తెలియదు. దేవుడిచ్చిన దేవుడు గ్రంథం అనడానికి నిలువెత్తు సాక్షి అని చెప్పినా, దేవుని గుర్చి మీరు సైన్స్లో నిలబడి మాట్లాడుకున్నా, ఆయన ఇచ్చి ఆయన గుర్చి ఇచ్చినంత వివరణ లేదా ఆయన యొక్క విషయ పరిజ్ఞానం బైబిల్ తప్ప ఇంకేది మాట్లాడలేదు. ఎవరికి తెలియదు ఇక ఆయన గుర్చి, అసలు ఎవరికి తెలియదు ఆయన గుర్చి చెప్పినంత ఇంకెవరు చెప్పలేదు, బైబిల్ మాత్రమే చెప్పింది. ఈ చెప్పిందే మనకు అర్థం చేసుకోవడానికి కష్టమైతే ఇంత చెప్పుకొచ్చి బైబిల్ అన్నాడు. నేను పెద్ద ఎక్కువ చెప్పలేదు అన్నాడట. ఏంటి, దేవుడు అంతా చెప్పుకొచ్చి తన తన ఎక్కువ తన పరిమితులను గూర్చి, తన పరిమితులు లేని ఉనుకును గూర్చి, తన జ్ఞానాన్ని గూర్చి, తన కార్యాలను గూర్చి ఎంత చెప్పుకొచ్చి దేవుడు అన్నాడు, నా గురించి మీకున్న ఇన్ఫర్మేషన్ బైబిల్లో చాలా చిన్నది అన్నాడట. ఇదే చిన్నదే మనకు అర్థమవట్లేదంటే ఇంకా ఆయన అర్థమవుతాడు మనకి. ఒకటి అర్థమైంది ఏంటో చెప్పిన, దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెప్పి ముక్కు మూసుకుని బతికే అంత ఉత్తమం లేదని అర్థమైంది. అంతేనే కదా, ఆయన కృతజ్ఞతలు తెలియజేసేది భోజనమైనా పానమైనా ఏదైనా, కష్టమైన కన్నీరైన ఇబ్బంది అయినా ఆయనకు అప్పగించి ముక్కు మూసుకుని బతికేంత ఉత్తమమైన మార్గం లేదని జ్ఞానే అన్నాడు సొలొమోను. అంటే దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి నీకు పరిమితులు లేనప్పుడు మరొక మాట అంటున్నాడు యెషయా గ్రంథంలో. ఏమంటున్నాడు చూద్దాం, యెషయా గ్రంథంలో త్వర త్వరగా ముగించేసుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ముందు యెహోవా, యెహోవా ఆత్మకు నేర్పినవాడు ఎవడు, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచినవాడు ఎవడు. ఆ మాట చూడండి ఎలా ఉందో, యెహోవాకు సలహాలు ఇచ్చేవాడు ఎవడు. సలహాలు ఎవడికి ఇవ్వాలి చెప్పండి, సలహా ఎవడికి ఇవ్వాలంటే సరి అయిన సమయంకి సరిగ్గా చేతగానోడికి సలహాలు ఇవ్వాలి.
సలహాలు ఎవరికి అవసరం లేదు చెప్పండి. ఆయనకి సలహాలు ఇవ్వడానికి, ఆయనకు ఆలోచన చెప్పడానికి ఆయనకన్నా అధికుడు ఎవడు? ఆయనకన్నా అధికుడు ఎవరు? ఆయన మించి ఎవరు చెప్పగలరు? ఆయనకి ఏ సలహాలు ఇవ్వాలంటే నువ్వెంత ఉండాలి? నువ్వెంత ఉండడం అంటే ఐటీ వెయిట్ కోసం కదా నేను చెప్తుంటా. ఆయన పరిజ్ఞానంలో, ఆయన విస్తారమైన జ్ఞానంలో ఆయనకే సలహా ఇవ్వాలంటే నువ్వు నేను ఏ పట్టువారు? ఆయన సృష్టిస్తే సృష్టింపబడినవారు, సృష్టికర్తకి మన సలహాదారులం అవుతామా? అది ఎంత కామెడీగా ఉందో చూడండి. ఎవరో సలహాలు ఇచ్చారట, ఎక్కడ? రంభవరోసి మేనక దగ్గర. ఇది తెలుసుగా కథలు, కథలు అన్నాక అయ్యే రుజువులు. స్వామి లెక్క తప్పు రాశారన్నారట. మీకు అవి విన్నారయ్యే? అప్పుడు ఏం చేయాలి అనగానే అప్పుడు ఆయన అన్నాడట, ఎత్తకి ఎవరు చూడకండి లెక్క సరి చేసే. అసలు ఆడు మంచుడు కదా అన్నాడు. ఏ స్టోరీలు ఇవి? మళ్ళీ అడిగి అంటే దేవుళ్ళు కన్నా ఇక్కడ మనిషే జ్ఞానవంతుడు అయితే ఇంకా అతని దేవుడు ఎలా అవుతాడు? మీకు అర్థం? దేవుళ్ళు కన్నా మనిషే జ్ఞానం అయితే, దేవుళ్ళ లెక్కల కన్నా మనిషి లెక్కలే గొప్పలు అయితే ఇక ఆ దేవుడు ఎలా అవుతాడు? కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుడు సలహాలు తీసుకోడు, తీసుకోవాల్సినంత అవసరత ఆయనకి లేదు. ఎందుకంటే చేతగానులు మనం తప్ప దేవుడు కాదు. మరొక 28 వచ్చిన అదే అధ్యాయం 28 వచ్చిన ఏమంటున్నాడు చూడండి. నీకు తెలియదా? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసెల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఏంటట? ఆయన అలసిపోడు. ఆ మాట అలా చూడండి. ఆయనకి ఈరోజు ఆరోగ్యం బాగుందండి, దేవుడు ఈరోజు అలసిపోయాడండి. దేవుడికి కూడా ఆరోగ్యం అనారోగ్యాలు ఉంటాయని మనం అనుకుంటే ఇంకెంత విచిత్రం చూడండి. అప్పుడప్పుడు చూడండి, నేను పేర్లు ఎత్తకూడదు కానీ కొన్ని దేవుళ్ళు థియాలజీలో దేవుళ్ళు రెస్ట్ తీసుకుంటుంటారు. ఆ విచిత్రమైన పరుపుల మీద మీరు చూసేరు లేదు? దేవుడికి రెస్ట్ ఏంటి? దేవుడికి రెస్ట్ అయితే, దేవుడికి ఎనర్జీ ఉంటే, దేవుడికి రోగాలు వస్తే, దేవుడికి ఇవన్నీ ఉంటే ఆయన దేవుడేంటి? అంటే దేవుడికి మనం అనుకుంటున్నట్టు ఆయన మానవతావాదంలో ఉన్న వ్యక్తిత్వం కాదైంది. దేవుడికి రెస్టే అవసరం లేదు. ఎందుకు చెప్పినా? ఆయన మనం అనుకున్న కాలానికి, బలానికి, శక్తికి ఆయన అదుకుడు. ఆయన ఒక మాటలో చెప్పాలంటే నాకు ఏం అర్థమవట్లేదు బ్రదర్, మరి దేవుడు ఏంటి ఇదంతా అని అంటే నేను ఒక మాట అంటా సలహా, చచ్చిపోతే అన్నీ అర్థమైపోతాయి. ఎందుకు చెప్పిన? ఆయన మనం అర్థం చేసుకోవాలంటే ఆయన అమరుడు కనుక మనం కూడా అమరత్వంలోకి వెళితే అమరుడు యొక్క ఉనికి ఏంటో మనకి అర్థమవుతుంది. మనకి ఎంతవరకు అర్థం అవ్వాలో అంతవరకు రాయించాడు ఆయన. మనకి ఎంతవరకు అవసరమో అన్ని సంగతులు చెప్పాడు. ఆ సంగతులు కూడా మనకు అర్థమైపోతే డోంట్ వరీ, ఏం ఫీల్ అవ్వు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఆయన మనకన్నా గొప్పడని మాత్రం ఆయనకు లోబడి బతికేస్తావు ఇక. లేదా దేవుడికే సలహాలు ఇచ్చేలా కొన్ని ప్రార్థనలు ఉంటాయి చూడండి. అప్పుడప్పుడు చూసారా ప్రభువా ప్రార్థనలు చూడండి, ఎంత ఎటకారం ఉంటాయి. దేవుడి సలహాలు ఇవి ఎలా ప్రార్థన చేస్తారంటే, ప్రభువా మరి ఇంజనీరింగ్ చదివితే మంచి భవిష్యత్తు వస్తుందట, బిడ్డలకి శాలరీ కూడా ఎక్కువ వస్తుందంట ప్రభువా, మరి నా బిడ్డని ఏదోలాగా ఇంజనీరింగ్ చేయించేసి మంచి సీట్ అడిగి ఇచ్చేసి శాలరీ కూడా మరి ఏం తగ్గకుండా మా బిడ్డను ఆ విధంగా నడిపిస్తావని ఇచ్చేయించుచున్నానంటే దేవుడికి అది ఎలా ఉంటుంది చెప్పినా? సలహా ఇచ్చినట్లుంటుంది. మీకు అర్థమవుతున్నాయి ఆ మాటలు? ఈ ప్రార్థనలు కూడా మనం తేలిపోయే ప్రార్థనలను ఎంతమందికి అర్థమవుతున్నాయి? నీ కొడుకు ఇంజనీరింగ్ చేయాలా, లేకపోతే వాడు ఐటీఐ చేయాలా, లేకపోతే అటు బీఈడి చేయాలా, ఇటు ఆయనకే సలహా ఇచ్చి వాడి ఈ వేలో ఉంటే బాగుంటాడని దేవుడికే సలహా ఇస్తున్నావంటే అసలు మన ప్రార్థనలు ఎలా ఉన్నాయో మనకు అర్థమవ్వాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన కొడుకులు మన భవిష్యత్తు మనం ఏం చేయాలని దేవుడికి చెప్పడం కాదు. దేవా నీ చిత్తంలో నేను ఏం చేయాలని అనుకుంటున్నావో అది చేయించు మా కొడుకుల్ని మా కూతుర్ని, అంతే తప్ప మేము అనుకున్నావు నువ్వు చెయ్యని, నేను బలవంతం చేయను అది భక్తి అనిపించుకోదు, మేము అనుకున్నావు నువ్వు చెయ్యని దేవునికే సలహాలు ఇవ్వడం అది భక్తి అనిపించుకోడు, అది అమాయకత్వం అది. అందుకే చూడండి చాలామంది ప్రార్థనలో ఇంకా విచిత్రమైన ప్రార్థనలు ఏంటి చెప్పినా, ప్రభువా కరోనా ఎక్కువ ఉందంట ప్రభువా, సారు మరి ఆలోచించు ప్రభువా. అంటే దేవునికి
ఆలోచించి ప్రభు, మరి మా బిడ్డలు లేదా మా భర్త బయటికి వెళ్తున్నప్పుడు ఎవడో కరోనా వాడు ముంతాకిన రాడ్ మీద మా అబ్బాయి కూడా రాడ్ మీద చేస్తాడేమో ప్రభు, వేయకుండా కాపాడు అంటే అది ఎలా ఉందో చెప్పినా, ఇటు దేవుడు ఒకవేళ నీ కొడుకును మర్చిపోయినట్టు, నీ భర్తను మర్చిపోయినట్టు, మీ మీద ఆయనకు దృష్టి లేదన్నట్టు, ఆయన లెక్కల్లో మీ లెక్కలేవి లేవన్నట్టు, ఆయన్నే మెలకు తెమ్మన్నట్టు, ఇవన్నీ ఎలా ఉన్నాయో చూసారా? మరి ఎలా బ్రదర్ ఇంత గొడవ వచ్చేస్తుంది దేవుడితో, మరి నేను ఏం చేయాలంటే ఏం చేయకు, నీ చిత్తం ఏంటి ప్రభు, దాని ప్రకారం నేను గ్రహించి బతికేంత స్థితిని నాకు అనుగ్రహించి అది ఉత్తమమైన మార్గం. అందుకే యేసు ప్రభు చూడండి, ఆయన అనుకున్నది కాదు, దేవుడు అనుకున్నది ఆయన చేశాడు. ఆయన నీ చిత్తం ఏంటో నాకు తెలియదే చెప్ప, నా చిత్తము నీ చిత్తం సిద్ధించుగాక. నేను ఎప్పుడు అడగను నా చిత్తం నీ చిత్తం అవ్వాలని అడగను ప్రభువా, నీ చిత్తమే నా చిత్తం. ఈ యాంగిల్లో నీ కరోనా బారిన పడాలనుకుంటున్నావా, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నావా, అది నీ చిత్తమైతే దాన్ని స్వీకరించి మనసుని అది మనం చేయాల్సింది. బైబిల్లో బ్రాడ్ మైండ్ మీకు వస్తే గనక ఆ విషయం గుర్తుపెట్టుకుంటే, ఈ ఎగ్జాంపుల్ జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో వచ్చే సంవత్సరం నాకు తెలియదు, ఇక్కడే ఇంకప్పుడు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారో నేనే బావచ్చు మీరే బావచ్చు, ఎందుకు దీనికి ఎవడ అతిథులు కాదు. ఇతని ప్రసంగికడండి, ఇతను కూర్చుని ఉంటాడండి అని అనుకుంటుందా కరోనా? ఏమనుకోదు, దానికి ఎవడ అతిథుడు కాదు. మంత్రి లేదు, పేదోడని లేదు, ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, వాడని లేదు, వీడని లేదు, సింగరం లేదు, చెప్పండి మెసేంజర్ అని లేదు, ఎవడని లేదు. ఒక మాటలు చెప్పాలంటే కరోనాకి క్రైస్తవుడు అని కూడా లేదు, ఎవరైనా ఒకటే. కాకపోతే దీని మీద అతిథుడు ఒకడు ఉన్నాడు దేవుడు, ఆయన చిత్తం ఏంటో మనకు తెలియాలి. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే, కరోనా వచ్చిందనుకోండి, లేదా ఏ వ్యాధో వచ్చిందనుకోండి, మరణం అనేది బైబిల్ ప్రకారం ఏం చెప్తుంది? బైబిల్ ప్రకారం రెస్ట్ అని చెప్తుంది, విశ్రాంతి అంతేక. దేవుని బిడ్డలకి మరణం అనేది విశ్రాంతి. దేవుడు ఒక వ్యక్తికి విశ్రాంతి ఇవ్వాలా, లైఫ్ పొడిగించాలన్నది ఎవరిష్టం చెప్పండి? దేవుడి ఇష్టం. కానీ మనమేమంటాం చెప్పనా, దేవా లైఫ్ పొడిగించే, స్వస్థత ఇచ్చే, చేసే ప్రభువా, అలా చేసే ప్రభు, ఎలా చేసే ప్రభు అంటే దేవుడు అంటాడు, నేను రెస్ట్ ఇవ్వాలని నేను అనుకుంటుంటే నువ్వు పొడిగించాలనుకుంటున్నావు. నీ చిత్తమా నా చిత్తమా? ఫైనల్గా జరిగేది ఏంటి చెప్పనా, ఆయన చిత్తమే జరుగుతుంది. ఆయన రెస్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు రెస్ట్ ఇస్తాడు. రెస్ట్ అంటే చావే వాళ్ళకు కూడా చావిస్తాడు, ఇక చాలు నీ జీవితం మనుగడ ఈ భూమి మీద. ఆయన రెస్ట్ ఇచ్చేయాలనుకుంటే రెస్ట్ ఇచ్చేస్తాడు, లేదు ఇతని లైఫ్ ఇంకా ఉండాలనుకుంటే ఉంచుతాడు, ఆయన పొడిగిస్తాడు కూడా ఇసుకీయలాగా, లేదు ఇతను తీసుకెళ్ళిపోవాలనుకుంటే తీసుకెళ్ళిపో. మనం ఏం చేస్తాం, గొప్ప స్వస్థత కలగజే ప్రభు అంటాం. దేవుడు అంటాడు చేయను అంటాడు. నువ్వు సీరియస్గా పెడితే సీరియస్గా చెప్పి మాట్లాడి చెప్పనా, నేను రెస్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు స్వస్థత అంటే నేను ఇవ్వను. నువ్వు స్వస్థత ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు రెస్ట్ కోరుకున్నప్పుడు నాకు స్వస్థత ఇవ్వమంటే ఇవ్వను. జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రభువా బతకడమా చావడమా ఏదైనా నీ ఇష్టమే, బతికినా నీ చిత్తమే, బతకపోయినా నీ చిత్తం. ఎందుకంటే నాకు ఈ లైఫ్ శాశ్వతం కాదు, నా లైఫ్ నీతో ముడిపడి ఉంది కనుక అది నాకు శాశ్వతం కనుక, ఒకవేళ నన్ను మరణం అనే విశ్రాంతిలో నువ్వు తీసుకెళ్ళిపోతావు, తీసుకెళ్ళిపోను. ఇది చెప్పండి, ఈసారి ఎవరైనా చచ్చిపోయే సమస్యలు ఉంటాయి, ఇప్పుడు ఎక్కువ కరోనాలు వచ్చేస్తున్నాయి అందరికీ, ఎవరైనా ప్రార్థన చేయడం పిలిచారనుకోండి, మొమెంట్ లేకుండా చెప్పండి, బ్రదర్ స్వస్థత ఇమ్మని నేను అడగను. ఒకవేళ అడిగితే ఇలా అడుగుతాను, దేవా నీ చిత్తమైతే ఈ బిడ్డకి స్వస్థతను దయచే. అపదం మర్చిపోకండి, దేవా నీ చిత్తమైతే నీ చిత్తమైతే ఈ బిడ్డకు స్వస్థత ఇచ్చే, నీ చిత్తం ఎలా ఉంటే అలా జరిగించు. అప్పుడు ఆ బిడ్డ అతను కూడా చెప్పండి, ఓకే ఏమని తెలుసా బ్రదరు, దేవుడు ఏ నిర్ణయం తీసుకున్న దేవుడిని మాత్రం మీరు ఏమీ అనకండి, మీరు ఏమైనా ఉంటే సరి చేసుకోండి బ్రదర్ అని మెల్లగా చెప్తారు, చెవిలో చెప్తారు, ఎలా చెప్తారు చెప్పండి, మొత్తం మీద దేవుని చిత్తం ఏంటి ఆ వ్యక్తికి చెప్పేసి వచ్చేయండి. కానీ మనం అలా చేయమని ఏడిచేసి ఉపవాసాలు ఉండి ఆ నెత్తి మీద చేయలేసి నేను కొబ్బరి నుండేసి ఇవన్నీ చేసేస్తే గుర్తుపెట్టుకోండి, మనం ఎన్ని చేసినా దేవుడు ఆన్సర్ ఇవ్వలేదు. ఏంటంటే ఆయనకు ఒక ఆన్సర్ ఉంది, నువ్వు అనుకున్న ఆన్సర్ అయినా ఇవ్వడు. ఇక చివరిగా మరొక మాట, చివరిగా ఇదే వచ్చిన యొక్క రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం 33వ వచనం. దేవుడి బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో, ఆయన మార్గములు ఎంతో
అగమ్యములు. ఆయనకు ఆలోచన చెప్పుడు మర్రా యశ్యాలు ఉన్నమాటే పౌలు గారు ఇస్తున్నారు. ఆయనకి సలహాలు ఇచ్చేదేవుడు, దేవుడికే సలహాలు ఇచ్చేదేవుడు. ఈ మాట కొంతమంది తప్పుగా చెప్పారు. దేవుడికి ఆలోచన చెప్పుడు ఎవరంటే, కొంతమంది ఏమన్నారంటే దేవుడికి సలహాలు ఇచ్చేంత భక్తి మనకు ఉండాలంట. అది కదా దాని అర్థం. దాని అర్థం అది కాదు, దేవునికి సలహాలు ఇచ్చేంత భక్తి మనకు ఉండాలని కాదు. ఆ మాటకు అర్థం ఏంటంటే అసలు నువ్వే పాటివాడివి దేవుడికి సలహాలు ఇవ్వడానికి, నువ్వే పాటివాడివి దేవుణ్ణి ఇలా చేయమని చెప్పడానికి. పౌలు అంటున్నాడు ఆయన బాహుళ్యము ముందు, ఆయన బుద్ధి జ్ఞానముల ముందు, ఆయన తీర్పుల ముందు మనము ఏ పాటివారు. ఎలా అంటే మీకు అర్థం కావాలంటే, అర్థం అవ్వడానికి నాకు అర్థమైన ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్తున్నా. దేవుని గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు బైబిల్లో ఒక విచిత్రమైన పదం ఉంది చూడండి. తిమోతికి చెప్తుంటాడు ఆయన, వశింపశక్యము కాని మహా తేజస్సులో వర్ణించడానికి కానీ మాట్లాడుకోవడానికి కానీ చూడడానికి కానీ మనకందనంత మహా వెలుగులో ఆయన ఉన్నాడట. ఎవరు? దేవుడు. ఆ దేవుడు ఎలా ఉన్న దేవుడికి ఎందుకు భవిష్యత్తు తెలుస్తుంది, ఎందుకు ఆయనకు అన్నీ అర్థమవుతున్నాయి అంటే కారణం ఏంటి చెప్పినా, ఆయన అన్నిటికీ ఆవల పైన ఉన్నాడు కనుక ఆయనకు అన్నీ తెలుస్తాయి. ఎలా అంటే, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎంతమందికి తెలుసు? ఐన్స్టీన్ గారు తెలుసా? ప్రపంచ ప్రజానీకం గర్వించతగ్గ మేధావి సైంటిస్ట్ ఎవరన్నా ఉన్నారంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్. 1917లో, బాగా వినండి బాగా అర్థమవుతుంది, ది జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని ఒక థీమ్ తీసుకొచ్చాడు ఆయన. నీకు అర్థమవుతుందో లేదో, కాలాన్ని గూర్చి ఒక విచిత్రమైన సంకేతం ఇచ్చాడు. నిజంగా ఆ థీమ్ మనకు అర్థమైతే బైబిల్లో వచ్చిన ఈసారి మనం చదువుతున్న విధానం మారిపోతుంది. ఏం చెప్పుకొచ్చాడంటే, జనరల్గా కొన్ని విషయాలు ఉన్నాయట ఆయన. ఆయన ఏం చెప్తాడంటే, మొట్టమొదటి పదాల్లో ఒకరోజు ఆయన ఎక్కడ క్లర్క్గా పనిచేస్తున్నాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆయన్ని మేధావుగా గుర్తించకముందు ఉద్యోగం చేసుకుని రోజు ఆయన పని ఏంటంటే పగలంతా ఉద్యోగం చేసుకుని సాయంత్రం అంతా పరిశోధన చేసేవాడట. ఆయన చూస్తున్న వాళ్ళకి పిచ్చకపోయి ఇదేం పిచ్చరే అని, పగలంతా ఉద్యోగం, ఏదో చిన్న ఉద్యోగం, రాత్రి అయ్యేసరికి పరిశోధనలు. ఉద్యోగం తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్న టైంలో ఐన్స్టీన్ గారికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ట్రైన్లో ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ, యూట్యూబ్లో కూడా ఉన్న చూడండి, ట్రైన్లో ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక క్లాక్ టవర్ కనిపించింది అట. ఎవరికి? ఐన్స్టీన్ గారికి. బాగా వినాలండి, ఎగ్జాంపుల్ గుర్తెట్టుకోండి బాగుంటుంది. క్లాక్ టవర్ ఆయన కనిపించిన తర్వాత, ఒక గడియార స్తంభం ఆయన కనిపించిన తర్వాత, ఆ స్తంభాన్ని చూసిన వెంటనే ట్రైన్లో వెళ్తున్నాడు ఆయన. ట్రైన్లో వెళుతూ స్తంభాన్ని చూశాడు. అప్పుడు ఆయనకు అనిపించిందట, అసలు టైం ఆగుద్దా అసలు అని, మన కోసం టైం ఆగుద్దా అని. ఆ ఆలోచనే ప్రపంచ స్థితిగతులు మార్చేంత తీరి చెప్పాడు ఆయన. మీకు అర్థమైందా? ఆగుద్దా అన్నాడంటే ఆగుద్దా ఆగదని పరిశీలన చేసేటట్టు. ఎవరు? ఐన్స్టీన్ గారు. ఎలా అంటే, మీకు బాగా అర్థం కాదండి, మీకు మీకు ఇంట్రెస్ట్ అని ఒక మాట చెప్తాను చూడండి. మీ కాళ్ళు ఉన్నాయా? మీ కాళ్ళకి మీ తలకి ఒకే వయసు ఉండదంటే మీరు నమ్మగలరా? చూడండి, మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. మీ కాళ్ళకి మీ తలకి ఒకే వయసు కాలము ఉండదు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా, టైం అనేది అందరి దిక్కున అందరి దగ్గర ఒకేలాగా ఉండదు. ఇంకా మీకు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, 30 అంతస్తులు 40 అంతస్తుల్లో ఒకడు కూర్చోబెట్టి, కింద అంతస్తులో ఒకడు పెట్టి, ఇద్దరికి గడియారాలు ఇచ్చి, ఇద్దరు టైం ఒక్కట అంటే టైం చెప్తుంది ఒక్కటి కాదు, మనం అనుకుంటాం ఒకటే అని, కానీ ఇద్దరు టైం ఒక్కలా ఉండదట. అంటే ఇవన్నీ మనం వింటున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, వేగం పెరిగినా దూరం పెరిగినా ఈ ఆకర్షణకు దూరంగా కాలం కదిలినా టైం అట స్లో అయిపోద్దట. టైం అంటే అదేనా అనకూడదు మీరు. మీకు అర్థమవుతుందా? టైం అంటే అది కాదు, టైంతో కాలంతో కలిసి పరిగెడుతున్న. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, ఐన్స్టీన్ గారు ఇచ్చిన గొప్ప థియరీ ఏంటంటే, ది థియరీ ఆఫ్ రిలేటివిటీ. అంటే ఒక స్పేస్ని తీసుకుని, ఒక టైంని తీసుకుని, ఒక గ్రావిటీని, అంటే చూడండి ఒక విశ్వాన్ని, ఒక సమయాన్ని, ఒక ఆకర్షణ తీసుకుంటాడట. ఆకర్షణ అంటే తెలుసుగా, మీకు బాగా అర్థం కావాలంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నాం,
నేను ఇక్కడ నిలబడ్డాను, మీరు అక్కడ ఉన్నారు, అక్కడ కూర్చోండి. ఎలా ఉండగలుగుతున్నాం? ఎలా? దీనికి ఒక ఆకర్షణ ఉంది కాబట్టి ఉండగలుగుతున్నాం. ఆకర్షణ లేదనుకోండి నేను ఎలా తేలుతుంటారు అన్నమాట. మీరు అలా తేలుతుంటారు, మీరు ఏదో దాన్ని పట్టుకుని మళ్ళీ మీరు అలా కూర్చోవాలి. భూమికి ఆకర్షణ ఉంది కనుక ఉంటే, నీళ్ళు ఎలా పోసామనుకోండి ఆకర్షణ లేనప్పుడు నీళ్ళు చుక్కలు అలా అలా ఉంటాయి. అంతే ఈ కచ్చిప అలా పెట్టాను కదా, కచ్చిప అలా ఉంటుందంటే, అంటే ఇవన్నీ అనుకున్న స్థితిలోనికి అలా అంటిపెట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఈ భూమికి ఏముందట? ఆకర్షణ. ఈ పదాలు గుర్తుపెట్టాను ఎందుకంటే ఇప్పుడుగా నేను చెప్పలేను, అది జ్ఞానం నాకు లేదు. ఈ ఆకర్షణని, ఈ టైంని, టైం అంటే తెలుసుగా, ఈ సమయాన్ని, కాలాన్ని, ఈ స్పేస్ని, మూడింటిని, దాని స్థితిగతులని మార్చాలను, అంటే మార్చాలంటే దాని స్థితిని చూడాలనుకున్నారట. మీకు బాగా అర్థం కావాలంటే చదువుకున్న పిల్లలకు తెలుసు, ఫిజిక్స్లో కాంతికి సెకండ్కి కాంతి వేగం ఎంత? 300,000. గుర్తుగా గుర్తుగా బండగా గుర్తెట్టేసుకోండి, సెకండ్కి కాంతి వేగం 300,000 కిలోమీటర్ల వేగం. అంటే మీకు ఇంకా బాగా అర్థం కాదండి, కాంతి వేగం అంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇక్కడ పరిగెట్టుకు వచ్చాను అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి నాకు ఒక టైం ఉంటుంది, అది ఒక వేగం. నాకన్నా ముందుగా వచ్చేది ఏముంటుందంటే, ఇక్కడి నుంచి నేను అక్కడికి వచ్చి సోమరాజన్న ఇలా రా అని నేను అనగడానికి ముందు నాకన్నా వేగంగా ఒకటి ఉంది, అది ధ్వని. అని ఇలా రా అనగానే ఈ ధ్వని నాకన్నా ముందుకెళ్ళి ఆయన ఇక్కడ రమ్మని చెప్తుంది, అదొక సిగ్నల్, అదొక వేగం. ఈ ధ్వనికి పదార్థానికి ఇంకా వేగం ఈ సృష్టిలో ఒకే ఒక్కటి ఉంది, కాంతి. అది ఎలా చెప్పినా మీరు ఎలా ఒక టార్చ్ లైట్ అయ్యండి, మన ధ్వని కన్నా ముందు వెళ్ళిపోతుంది. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మెరుపు మెరుస్తుంది చూడండి, మెరుపులు మెరిసినప్పుడు శబ్దం లేట్ అవుద్ది, మెరుపు ముందు వస్తుంది. కారణం ఏంటి చెప్పినా, ధ్వని వేగము కన్నా కాంతి వేగం ఎక్కువ. ఐన్స్టీన్ గారు ఏం చేశారంటే, కాంతితో ధ్వని పరిగెట్టలేనప్పుడు, కాంతితో పదార్థము పరిగెట్టలేనప్పుడు, కాంతితో ఒక మనిషి స్థితిని పరిగెట్టిస్తే, కాంతితో కాలాన్ని కలిపి కొలిస్తే కాలము స్లో అయిపోద్దట. మీకు అర్థమైందో లేదో, ఇంకా మీకు అర్థం కావాలంటే, జూపిటర్ అనే గ్రహం ఉంది ఇప్పుడు, మన భూమి కన్నా దాని వేగం ఎక్కువ. మనకు రోజు అవ్వాలంటే ఎంత? 24 గంటలు. దానికి రోజు మన రోజుల్లోకి తెస్తే కొన్ని సంవత్సరాలు అవుతాయి. మన రోజులు ఇంకా చిన్న గ్రహాలు ఉంటాయి, అక్కడ తీసుకెళ్ళాలనుకుంటే ఒక రోజుని, అక్కడ కొన్ని సంవత్సరాలు అవుతాయి. అంటే ఒక 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 సూర్యుడి చుట్టూ తిరుగుతున్న గ్రహాల పక్కపక్కగా వెళ్ళేసరికి ఏమవుతుందంటే, కాలం మారిపోతుంది. ఐన్స్టీన్ అన్న మాట ఏంటంటే, కాలము అన్ని దిక్కుల్లో ఒకేలాగా ఉండదు అన్నాడు. అంటే సమయాన్ని బట్టి, వేగాన్ని బట్టి కాలం ఏమవుద్ది? మారిపోతుందట. ఇప్పుడు ఇంకా వింత ఏంటంటే, 19వ శతాబ్దంలో బ్లాక్ హోల్ కనుక్కున్నది మన సైన్స్. మనకు దగ్గరగా ఒక ఒక నల్లటి ద్వారం ఉందన్నారు. నల్లటి ద్వారం, బ్లాక్ హోల్ అంటే కృష్ణ పిల్లం, అది హోల్. హోల్ అంటే ఒక పెద్ద రంధ్రం అన్నమాట, విశ్వానికి పడిన రంధ్రంలో ఉంటాయి, అది నక్షత్రాల కూటంలో ఒక రంధ్రంలో ఉంటుంది. అక్కడికి ఏదన్నా వెళ్ళింది అనుకోండి, నక్షత్రం వెళ్ళినా, సూర్యుడు వెళ్ళినా, భూమి వెళ్ళినా, ఏమి వెళ్ళినా ఏమైపోతుందో తెలుసా? మొత్తం అందులోకి లాగేసుకుంటుంది. ఎందుకు మాట చెప్తున్నానంటే, లాగేసుకుంటుందన్న పదం దానికి ఉన్న సైన్స్ వర్డింగ్ ఏంటో తెలుసిన? ఆకర్షణ, గ్రావిటీ. అంటే భూమి ఆకర్షణ కన్నా, అంగారకుడు ఆకర్షణ కన్నా, సూర్యుడి ఆకర్షణ కన్నా, నక్షత్రాల ఆకర్షణ కన్నా, అన్నిటికన్నా లాగేసుకునేంత ఆకర్షణ ఎవరికి? కృష్ణపిల్ల అనుకుంది, బ్లాక్ హోల్కి ఉంది. అంటే ఆకర్షణ ఉన్న దగ్గర వేగం ఉంటుంది, వేగం ఎక్కువైన దగ్గర టైం స్లో అయిపోతుంట. నీకు అర్థమైంది? అంటే ఒక బ్లాక్ హోల్ దగ్గరకున్న గ్రహం మీద, బ్లాక్ హోల్కి దగ్గరకున్న గ్రహం మీద మనం ఒక గంట గడిపి, అక్కడ ఒక గంట గడిపి, నా మాటలు బాగా వినాలి, అక్కడ ఒక గంట గడిపి మనం భూమి మీద తిరిగి వచ్చేసరికి భూమి మీద ఉన్న వాళ్ళు కొన్ని సంవత్సరాలు అయిపోతాయట. నిజంగా వింటున్నప్పుడు నేను నిన్నే చూశాను, నేను ఇవన్నీ వింటున్నప్పుడు అసలు దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలో మనకు నిజంగా పిచ్చెక్కిపోద్దు. మనకి అంటే ఒక పక్కనున్న కృష్ణపిల్లం దగ్గర, ఒక బ్లాక్ హోల్ దగ్గర ఒక గంట గడిపితే ఇక్కడ కొన్ని వందలు, కొన్ని సంవత్సరాలు అయిపోతే, కొన్ని 10 సంవత్సరాలు అయిపోతే, మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు కృష్ణపిల్లం దగ్గర లేడట, దేవుడు అంగారకుడి మీద లేడట, దేవుడు ఈ సౌర కుటుంబంలో ఈ బ్లాక్ హోల్ దగ్గర ఎక్కడా లేడట. మరి ఎక్కడున్నాడు? తిమోతికి చెప్పాడు పౌలు గారు, అమరత్వం కలిగిన వాడై నిత్యుడైన వాడు ఈ కాలానికి వెలుగుకి అధికారిగా ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, దేవుడు టైమింగ్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కృష్ణ పిల్లల దగ్గరికి మనం వెళితేనే టైం సెన్స్ మారిపోతుంది.
మరి దేవుని దగ్గరికి వెళ్తే మన టైం అయిపోద్ది, మారిపోద్ది. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, ఒక ర్యాకెట్ మీదకి ఒక మనిషిని ఎక్కించి, ఈ వచనం ఇంకా ఇంతకన్నా వివరంగా చెప్పలేను, మళ్ళీ మళ్ళీ చెప్పలేను. ఒక ర్యాకెట్ మీదకి ఒక మనిషిని ఎక్కించి, సేమ్ నా వయసులో ఉన్నవాడిని తీసుకొని, నా వయసులో ఎవరుంటే వాళ్ళని తీసుకొని కూర్చొని, ఈరోజే నేను ర్యాకెట్ ఎక్కేసాను అనమాట, అంతరిక్ష నౌక వెళ్తున్నప్పుడు ఆడొక గడియారం తీసుకోండి, నేను ఒక గడియారం తీసుకున్నాం, ఇద్దరం టైం పెట్టుకున్నాం, ఇద్దరు ఒకే ఆరోగ్యం, ఇద్దరిది ఒకే వయసు, వెళ్ళిపోయాం. నేను స్పేస్ ర్యాకెట్ స్పేస్ నౌకేసుకొని నేను కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు కొంతకాలం ఆ విశ్వంలో ఆ స్పేస్లో నేను గడిపొచ్చిన తర్వాత మరలా తిరిగి నేను భూమి మీదకి వచ్చే సమయానికి భూమి మీద ఉన్నవాడు వయసు అయిపోద్ది, ఆడి వయసు ఇంకా అలాగే ఉంటుంది. మీకు అర్థమైందో లేదో, మీకు అర్థం కాకపోతే ఇంటికెళ్ళి చూడండి, ఇంక అంతే. ఇక వాడి వయసు తగ్గుద్దట, ఆడి వయసు తక్కువ అవుద్దట, మన వయసు ఎక్కువైపోద్దట. కారణం ఏంటి చెప్పనా, అక్కడ గ్రావిటీ లెవెల్స్ వేరు, ఇక్కడ గ్రావిటీ లెవెల్స్ వేరు, అక్కడ కాలం వేరు, ఇక్కడ కాలం వేరు. అంటే కాలం మనిషి యొక్క ఆయుస్సును కూడా స్లో అయిపోయేలా చేస్తుందట. ఇప్పుడు నేను అడుగుతున్నా అంటే, వీళ్ళు ఎక్కడ మనం బైబిల్ చదువుతున్నప్పుడు నా దృష్టికి ఒక్క దినమున్న నా దృష్టికి మీకు 1000 సంవత్సరాలన్నా ఆ పరిభాష ఎందుకు దేవుడు అన్నాడంటే, ఆయన స్థితిలో ఆయన కళ్ళద్దాల్లో నుంచి మనల్ని మనం చూసుకుంటే, ఆయన టైమింగ్లో నుంచి మన టైమింగ్ చూస్తే ఆయనకు ఒక నిమిషం మనకి ఎంత అవుతుంది చెప్పండి, కొన్ని 100 సంవత్సరాలు అవచ్చు. నీకు అర్థమవుతుందా? అంటే పక్క స్పేస్లోకి వెళ్ళి వచ్చినోడు వయసే, మనకే వాడి వయసుకి తేడా వచ్చేస్తే అని చెప్తున్నాను. అసలు దేవుడి వయసుకి మన వయసు కొలొచ్చా? అసలు అందుద్దా అవుద్దా? అందుకే బైబిల్ ఏమందో చెప్పనా, దేవుడు నిన్న నేడు నిరంతరము రేపు కూడా ఒకలా ఉంటాడు. కారణం ఏంటి చెప్పనా, ఆయన గతంలో ఉన్నాడు, వర్తమానంలో ఉంటాడు, భవిష్యత్తులో ఉంటాడు. ఎలా ఉంటాడు? నీ గతం అయిపోయింది, ఆయనకి ఇంకా నడుస్తుంది. ఇంకా నీకు బాగా అర్థం కావాలంటే, నీకు భవిష్యత్తు ఇంకా అవ్వలేదు చెప్పు, ఆయనకి ఇంకా భవిష్యత్తు ఏం జరగబోతుంది, ఇంకా స్లో టైమింగ్లో ఉంది. అర్థమవుతుందా? అర్థమైపోతే ఇంకా నేను ఏం చేయలేను. ఇక ఆయనకి ఇంకా అవ్వలేదు అంటే మనకు అయిపోయే సమయాలు, మనకు అవ్వాల్సిన సమయాలు ఆయనకి ఇంకా జరుగుతాయి, జరగబోతాయి. మనకు జరగబోయేది ముందే అయినా చూస్తాడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, 3 డైమెన్షన్లో మనం చూస్తాం. ఏ వస్తువుని మీరు చూడండి, 3 డైమెన్షన్లోనే మనం చూస్తాం. ఇప్పుడు కెమెరాని చూస్తున్నాను, 3 డైమెన్షన్లోనే నేను చూస్తాను. దాని ఎడల్పు, దాని ఎత్తు, దాని ఇవే కనబడతాయి, దాని బరువులు ఇవే నాకు కనబడతాయి. ఇదే దానికి ఒక వెనక ఒక యాంగిల్ ఉంది చూడండి, అది నాకు కనబడదు. సాయికుమార్ డైలాగ్ ఒకటి ఉందిగా, కనిపించినది. ఆ కనిపించిన డైమెన్షన్, ఆ కనిపించని పరిమాణం, ఆ కనిపించని దగ్గర టైం అనేది కాంతి వేగంతో కలిపి కొడతానట, మన ఊహలకు కూడా మన ఆయుష్ కూడా అందదట. అంటే మనం అనుకున్న ఆయుష్ కూడా, అంటే మనం అనుకున్న ఈ 3 భుజాల్లోనే, ఒక వ్యక్తిని చూసినా, ఒక వస్తువుని చూసినా, ఏది చూసినా, ఈ 3 భుజాల్లోనే మనం చూస్తాం. కనిపించిన ఒక భుజం విశ్వంలో ఆవులుంది, అది కాంతి వేగంతో గురుత్వాకర్షణ శక్తితో అంతే. దాన్ని అన్నట్టు ఐన్స్టీన్ ఏమన్నంటే, స్పేస్ టైము గ్రావిటీ ఈ 3 కలిపితే మరొక ముఖం ఉందట, ఆ ముఖమే 4వ ముఖం. ఆ ముఖంలో నుంచి దేవుడు మాట్లాడడం మొదలెడితే మనకేమర్థమవుద్ది చెప్పు భయ్యా, మనకేమర్థమవుతుంది? అందుకే మనకు అర్థమయ్యేంత వరకు మాట్లాడు దేవుడు. ఎవడు అడిగాడట, దేవుడు మేఘాల మీద ఎలా వస్తాడంటే, నాకు 4th డైమెన్షన్, ఆయన ఎలాగైనా వస్తాడు. ఆయన ఆయన 4 బహుముఖాలు కలిగిన వాడు, ఆయన ఎలాగైనా వస్తాడు. ఆయన నీకు 3 డైమెన్షన్లో నువ్వు చూడలేకుంటున్నావు, ఆయన బహుళత్వపు ముఖాల్లో నుంచి కూడా రాగలడు. ముఖాలు అంటే ఎన్ని ముఖాలు ఉంటాయని అడగండి, అవి పరిమాణాలు, ఏ పరిమాణంలో ఎలా అయినా రాగలడు. ఆయన మేఘాల మీద రాగలడు, పైనుంచి చూడగలడు, అంచనేయగలడు, హృదయంలో ఏం జరగబోతుంది, ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఇవన్నీ ఎలా అడగలడు అంటే, మనకు తెలిసినంత పరిధిలో మాట్లాడుకుంటే ఇన్నే మనకు అర్థమవుతున్నాయే. ఇక దేవుణ్ణి విస్తరించి మనం అర్థం చేసుకుంటే ఒక మాటలో చెప్పాలంటే ఇంకా ఆయనకి అన్నీ అర్థమవుతాయి. చిన్న చిన్న అణువులన్నీ కలిస్తే అదొక ఒక ఒక పెద్ద అణువు అయితే, ఈ అణువులన్నీ కలిస్తే ఈ ఆకారం అయితే, ఈ ఆకారం అంతా కలిసి ఒక మనిషి అయితే, ఈ మనిషికి వచ్చే ఆలోచనలు ఆయనకు బాగా తెలుసు. చిన్న చిన్న అణువులు కదండి అవి. ఇప్పుడు వైరస్ వచ్చి మళ్ళీ కబాడీ ఎత్తుంది, కారణం ఏంటి, అణువులను కబాడీ ఆడేస్తుంది అది లోపలికి వెళ్ళి. అణువులన్నిటినీ అవి పుట్టక మునిపే ఎలా ఉన్నాయి, అదే అన్నాడుగా, నేను గర్భాన పడక మునిపే, గర్భాన్ని రూపింపడక మునిపే, నాకు ఎముకలు రాక మునిపే, సోలాలు గర్భం ముందు ఎముకలు ఎలా ఎదుగుతున్నాయి నీకు ఎలా తెలుస్తున్నాయి అంటే, నీ కాలానికి, నీ వేగానికి, నీ పరిస్థితులకి ఆయన అతీతముగా ఉన్నాడు గనక, ఆవలు ఉన్నాడు గనక ఆయనకన్నీ తెలుసు. మరో మాట చెప్పనా,
ఇదే రోమి పత్రిక రాస్తూ క్షమించండి ఎబ్రీ పత్రిక రాస్తూ మనం చెప్ప ఎంతమంది గుర్తుందో, యేసు ప్రభువు అట నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఎలా ఉన్నా ప్రభువు అంటే నువ్వు నేను లేకమునుపు ఆయన ఉన్నాడు, నువ్వు నేను ఇప్పుడు ఉన్నా ఆయన ఉన్నాడు, నువ్వు నేను రేపన్న దాంట్లోకి వెళ్ళకమునుపు ఆయన వెళ్ళాడు. ఎందుకు చెప్పినా నీ టైం వేరు ఆయన టైం వేరు, ఆయన వేగం వేరు నా వేగం వేరు. అందుకే ఎలా వెళ్ళిపోద్దంటే ఒక మాటలు చెప్పాలంటే ఎలానే వెళ్ళిపోద్ది. అందుకే ఇప్పుడు మేము మరలా చెప్తున్నా, కాళ్ళుకి మీ కాళ్ళుకి మీ తలకి వయసు తేడా ఎందుకు వస్తుందంటే భూమాకర్షణకి ఏవి దగ్గర కొట్టే కాళ్ళు దగ్గరకు ఉంటే కనుక దీని వయసు అంటే గ్రావిటీ ఎక్కువ ఉన్న దగ్గర వయసు తక్కువ కాలం తక్కువ ఉంటుంది, గ్రావిటీకి దూరంగా ఉన్న వస్తువుకి కాలం ఎక్కువ ఉంటుంది. అంటే దీని వయసు పెద్దదే దేని వయసు చిన్నదే అంటే మనకు ఎలా తెలుస్తుంది అంటే తెలియదు. అది దానికి ఒక ప్రత్యేకమైన గడియారాలు ఉంటాయి, అవి పెట్టుకుంటే మిలియన్ 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 సెకండ్స్ని భాగాలు భాగాలు చేస్తే అప్పుడు ఆ చిన్ని భాగం మనకు కనబడుతుంది. ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నవాడికి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవాడికి టైం తేడా ఉందంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది, అది మనకు కనబడుతుంది, మనకు పెద్దగా తెలియదు. ఎలా తెలుస్తుంటే అది ప్రత్యేకమైన ఒక కాలాన్ని లెక్కించి నువ్వు చూస్తే ఖచ్చితంగా టైం తేడా వస్తుంది. ఇంకా విచిత్రమైన చెప్పిన, ట్రైన్లో వెళ్ళేవాడికి నేల మీద నడిచేవాడికి టైం తేడా ఉంటుంది. ఇంకా నేను మరలా చెప్తున్నా, టీవీ చూసేవాడికి పరిగెట్టేవాడికి టైం తేడా ఉంటుంది. మీరు చూడటం కావాలంటే టీవీ చూస్తున్న వాడికి టైం వేగంగా అయిపోద్ది, కదలని వాడికి టైం వేగంగా అయిపోద్ది, కదిలేవాడికి టైం వేగము తగ్గుద్ది. ఎలా వచ్చేసారు ఇంత టైంలో అంటే ఆడు వేగంతో వచ్చాడు. అది నీకు అర్థమైందా? ఇంత టైంలో వరే 30 నిమిషాలకి ఎలా వచ్చాడు? ఆడు అందుకున్న వేగం అలాంటిది. నీకు ఇంకా టీవీలో నీకు అప్పుడే అయిపోయిందా టైం అనుకుంటాం. ఆ భాషలు చూడండి భూమి మీద, ఎందుకంటే అమెరికాలో టైం వేరు మన టైం వేరు, పక్క రాష్ట్రం టైం వేరు మన టైం వేరు. ఇన్ని వ్యత్యాసాలు మనకు కనబడితే దేవుడు అన్నాడు, అసలు మీరు వేరు నేను వేరు, నా ఊహలకు నా ఊహలకు కూడా మీరు అందుకోలేరు. అందుకే అన్నాడు కొరింథీ పత్రికలో, మీరు జ్ఞానం అనుకుంటున్నారే మీ జ్ఞానాన్ని కూడా నేను అజ్ఞానంగా మార్చేస్తానన్నాడు. పౌలు గారు చెప్తారుగా మొదటి తిమోతి పత్రికలో, ఒకసారి చూడండి మొదటి కొరింథీ పత్రికలో ముగించేద్దాం. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం. జ్ఞానుల జ్ఞానమును నాశనం చేదును, వివేకుల వివేకమును శూన్యపరుతును. ఆ మాట చూడండి, జ్ఞానుల జ్ఞానం, నువ్వు జ్ఞానం అనుకున్నది కూడా ఏమవుద్దట? అజ్ఞానం కాకుండా అయిపోద్దట. నువ్వు వివేకం అనుకున్నది కూడా వివేకం కాక, అంటే ఆయన ముందు మనం అనుకున్నవి కూడా దిగజారిపోతాయి. నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, ఎందుకు నేను ఇవి చెప్పాల్సి వస్తుందంటే కొంతమందికి ఇలా చెప్తేనే బాగా అర్థమవుతాయి. ఎందుకంటే అన్ని రకాల మనుషులు ఉంటారు కనుక, మనుషులు కొన్ని విధాలు, దేవుడిని చూసే విధానం మీరు ఏ కోణం నుంచి చూడండి, అది ఐన్స్టీన్ థియరీలోని చూస్తారా, ఆధ్యాత్మిక తీవ్రతలోని చూస్తారా, మీరు ఎలా చూసినా మీకు వచ్చే ఆన్సర్ ఒకే ఒక్కటే, ఆయన నా కాలంలో లేడు, నా కాలానికి అతీతంగా ఆయన ఉన్నాడు. అది మాత్రం ఫైనల్ ఆన్సర్. అది ఇంకా మీకు బాగా అర్థం కాలేదు నాకు చెప్పాలనిపిస్తుంది, ఎగ్జాంపుల్ చెప్తా. అప్పుడప్పుడు మనం చూడండి, మనం నాకు పెద్ద డౌట్ ఇది, నాకు ఎవడ చెప్పుకోడు కదా, ఇది మన బస్సు మీద వెళ్తున్నప్పుడు బస్సు లోపల ఉండి ఒక బంతిలా ఎగరేసాం అనుకోండి, బంతి వచ్చి చేతిలో పడుతుంది, మరలా ఒక 60 కిలోమీటర్ల వేగంతో ఒక బస్సులో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు బంతిని మనం ఇలా ఎగరేసినప్పుడు బంతి వచ్చి మరలా మన చేతిలో పడుతుంది. అదే బంతిని కిటికీ చెయ్యి అవతల పెట్టి దాన్ని ఇలా ఎగరే, నీ చేతిలో పడదు వెనక పడుతుంది. కారణం ఏంటి చెప్పిన, వేగముతో కాలము కలిస్తే, ఆకర్షణతో వస్తువులు కలిస్తే దాని స్థితి కూడా మారిపోతుంది. ఇక్కడెందుకు అంటే లోపల ఎందుకు నాకు కరెక్ట్గా చేతుల్లో పడదంటే, ఆ బస్సుకున్న గ్రావిటీలో, ఆ బస్సుకున్న రియాలిటీలో, ఆ బస్సుకున్న స్థితిగతులతో పాటు, ఆ వేగంతో పాటు, ఆ కాలంతో పాటు తెలియకుండా బంతి కూడా ప్రయాణం చేస్తుంది కనుక కరెక్ట్ పొజిషన్లో పడుతుంది కదా, కొద్ది బెల్లి ఆకారంలో పడుతుంది మనకు తెలియదు అంతే, కరెక్ట్గా పడుతుంది. అదే నువ్వు బస్సు గ్రావిటీలోంచి బయటకు తీసుకొచ్చి ఎగరేసావు అనుకోండి, అక్కడ బయట ఉన్న గ్రావిటీ ఎక్కువైపోతుంది, ఇది భూమిది అక్కడ పడిపోతుంది. అంటే ఇవన్నీ మనం చూడండి, మనం చూస్తున్న బైబిల్ అంతే, నువ్వు చూస్తున్నవన్నీ నిజాలు కాదు, నీవు వింటున్నవన్నీ నిజాలు కాదు, అసలు మీకు దృశ్యమైనవే నిజాలు కాదు, మీకు తెలియవలసింది అదృశ్యమైనవి కూడా మీ వెనకాల నడుస్తున్నాయి. ఇదంతా పచ్చి నిజమైతే ఇక చివరికి నేను ఒప్పుకోవాల్సింది, నా దేవుడు అదృశ్యుడైతే నాకు తెలియనంత పరిమాణంలో ఆయన ఖచ్చితంగా ఉన్నాడు. అంటే ఈ లెక్క నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు అనే ఒక వ్యవస్థ మన వెనక నడుస్తుంది కనుక, ఆయనకి తెలియకుండా ఏది జరగదు కనుక, ఖచ్చితంగా ఆయనకు సలెండర్ అయిపోవడం మంచిది. ఇంత నేను ఎందుకు చెప్పుకొచ్చానంటే,
ఎంత కరోనా జరుగుతుందని ఆయనకు తెలీదా? తెలుసా తెలీదా? తెలుసా ఆయనకి. మరి తెలిసినా ఆయన ఎందుకు అలా ఉన్నాడంటే అది మనకు తెలీదు. ఆయన చిత్తం ఏంటో మనకి తెలీదు. ఏమో అందులో మనం మరణమే చూస్తున్నాం, కానీ ఆయన ఏం చూస్తున్నాడు మనకేం తెలుసు. రహస్యములు యెహోవాసం, కొన్ని విషయాలు మనకి ఎప్పటికీ తెలియవు, అవి ఆయనకి మాత్రమే తెలుసు. ఆ విపత్తులైనా వ్యాధులైనా పరిస్థితులు ఏమైనా మనం మౌనంగా ఉండి ఆయన బతుకులాడుకోవడం తప్ప చేసేదేమీ లేదు. ఎందుకంటే ఆయన చిత్తాన్ని వ్యతిరేకించి ఆయనకు సలహాలు ఇచ్చేవాడు ఎవడు లేడు. దేవుని చిత్తానికి తలంచడమే. ఇప్పుడు కరోనా వచ్చింది, దేవుని చిత్తం ఇందులో ఎగిరిపోవాలనుకుంటే ఎగిరిపోతా, ఉండాలనుకుంటే ఉంటా. ఆయన ఎలా ఉన్నా నేను స్వీకరించాలి తప్ప దేవుడు ఏమైపోయాడు, ఇంత జరుగుతున్న పట్టించుకోవట్లేదు, ఆయన పరిపాలిస్తున్నాడు పరిపాలించట్లేదు అంటే అసలు నీకేం అర్థమైంది? దేవునికి వచ్చి నీకేం అర్థమవ్వలేదు కనుక మాట్లాడుతున్నావు. ఆయన పరిపాలిస్తున్నాడు, ఏ సమయానికి ఏం జరగాలి ఆయనకు బాగా తెలుసు. ఒక కామెడీ ఎగ్జాంపుల్ చెప్పిన, కరోనా గురించి ఆఫీసుల్లో ఏం జరుగుతుందో తెలుసా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ మధ్య సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు, జూనియర్ ఆఫీసర్స్ ఉంటారు, సీనియర్ ర్యాంకర్స్ ఉంటారు, సీనియర్ వర్కర్స్ ఉంటారు, మెన్ ఉంటారు. ఒకప్పుడు ఎవడ ఆరోగ్యం కూడా వాడిదే, నీకు బాగా అర్థం, ఎవడ ఆరోగ్యం కూడా వాడిదే, నా ఆరోగ్యం నాదే, నా తిండి నాదే, నాకు అన్నీ నాయే. కానీ ఇప్పుడు ఆఫీసర్లు ఏమంటున్నారు తెలుసా? ఒరే వ్యాక్సిన్ వేయించుకున్నావా? వేయించుకోరా అన్నాడు. ఎందుకు? ఆడ ఆరోగ్యంతో ఎవడ ఆరోగ్యం ముడిపడి ఉంది, ఎంత బాధ్యత వచ్చింది చూసారా సొసైటీకి. వ్యాక్సిన్ వేసుకో, మంచిగా తిను తిను, ఎదుడు తిను, నువ్వు ఏదన్నా అవుతుంది నాకు ప్రమాదం. నీకు అర్థమవుతుందంటే ఆడ ఆరోగ్యుడు ఆరోగ్యముడు. ఒక్క మాటలు చెప్పాలంటే బాధ్యతలు పెరిగాయి, చెప్పండి, వందన వచనాలు పెరిగాయి, పద్ధతులు పెరిగాయి, అన్నీ పెరిగాయి. ఒక్క మాటలు చెప్పాలంటే పొరుగోడు కోసం ఆలోచించడం కూడా పెరిగింది. ఇప్పుడు ఆలోచించుకోరండి ఎవడైనా, ప్రతి ఒక్కరికి. నేను బాగుండటమే కాదు, ఇప్పుడు చెప్పండి, మన అందరం బాగుంటే అప్పుడు మనం బాగుంటామని ఒక ఇన్సైడ్ అదర్ సైడ్ ఒక స్లోగన్ వచ్చింది చూడండి. ఏమో ఆయన ఏం పాఠాలు నేర్పిస్తాడో మనకి ఏం తెలుసు. ఒకప్పుడు నా ఇల్లు నేను బాగుంటే చాలుకుంటా, ఇప్పుడు అలా అనుకుంటే కుదరదు. పక్కోడు బాగుంటేనే నేను బాగుంటాను, ఎదురుడు బాగుంటే నేను బాగుంటాను. ఎన్ని పాఠాలు ఖచ్చితంగా మనిషికి తెలియజేస్తున్నాడేమో, ఏమో ఇదే అని నేను అనలా, కానీ ఆయన ఎలా ఉన్నాడో మనకు ఊహలకు మాత్రం అన్నది ఒకటి మాత్రం నిజం. ఆయన అధికుడు, ఆయన అధిక జ్ఞానం ముందు నేను ఏపేటవాడిని. నేను సలండర్ అయిపోవడం తప్ప, లొంగిపోవడం తప్ప అన్ని విధాలుగా నేను చేసేదేమి లేదు. బతుకులాడుకుందాం. దేవా నీ చిత్తమైతే తొలగించు, నీ చిత్తంలో పాఠాలు నేర్పించాలనుకుంటే నేర్పించు, ఏదైనా స్వీకరించే మనసును మాకు దయచేయి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఎందరికీ సంగతులు అర్థమయ్యో నాకు తెలియదు దేవా, నిజమే తండ్రి, ఏ విధంగా మిమ్మల్ని అర్థం చేసుకున్నా మా స్థితి సరిపోదు దేవా. అసలు మిమ్మల్ని అనడానికి కూడా అర్హత లేనివారు, మీరేం చేస్తున్నారని ప్రశ్నించడానికి కూడా మేము సరిపోనివారు తండ్రి. మానవులు ఏపాటివారు, మీ బుద్ధి జ్ఞానములు బాహుల్యం ముందు తండ్రి నరులు ఏపాటివారు. మీకు సలహా ఇవ్వగలిగినవాడు తండ్రి, మీకు ఆలోచన చెప్పగలిగిన వాడు ఎవడు తండ్రి? మానవులు తృణప్రాయం కలిగిన వారు తండ్రి. నిజమే దేవా, మీ చిత్తం ఏంటో, ఈ సమాజానికి ఏమి నేర్పించాలనుకున్నారో ప్రతి విషయాన్ని మీరు గమనిస్తున్నారు తండ్రి. మేము కూర్చోవడం, లేవడం, నిలబడడం, నిద్రపోవడం, తినడం, ఆలోచన, ప్రతీది మీకు తెలుసు దేవా. మీకు తెలియకుండా ఏదీ లేదు. ఒక మేఘం కదులుతుందన్నా, ఒక వర్షం పడుతుందన్నా, ఒక పచ్చదనం తండ్రి, ఒక వేడి ప్రాంతం ఈ సృష్టిలో ఏ మనుగడ జరుగుతుందన్న తండ్రి మీకు తెలియకుండా ఏదీ జరగదు దేవా. మీకు తెలియకుండా జరగని ఈ సమాజంలో ఈ కరోనా గురించి కూడా మీకు తెలుసు తండ్రి. అది మాకు తెలియకపోవచ్చు, మేము అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ తండ్రి మీరు ఏమి నేర్పిస్తున్నారు ఈ సమాజానికి మాకు తెలియదు. కొందరికి విశ్రాంతిని అనుగ్రహిస్తున్నారు, మరికొందరికి తండ్రి జీవితాన్ని అనుగ్రహిస్తున్నారు. విశ్రాంతి మరణంలోకి వెళుతున్నవారు తండ్రి చెడ్డవారు కాదు తండ్రి, జీవితాన్ని మరలా పునర్నిర్మాణాన్ని పోషిస్తున్నవారు గొప్పవారు కాదు తండ్రి, మీరు గొప్పవారు, మీ స్థితిగతులు గొప్పవు తండ్రి. మిమ్మల్ని మిమ్ములుగా మేము ఆరాధించే స్థితిని మాకు అనుగ్రహించండి. మీ చిత్తం అయితే తండ్రి మరింత జ్ఞానమును మాకు అనుగ్రహించండి. మేము ఒకరినొకరు ప్రోత్సహించుకొని, ఒకరినొకరు తండ్రి మేము నిలబెట్టుకుని తండ్రి, తండ్రి మా చావు మా కాళ్ళ ముందుకు వచ్చినా, మీరు మా కాళ్ళ ముందుకు వచ్చినా తండ్రి, మీ ఎదుట యోగ్యమైన పిల్లలుగా మా ఆలోచనలు, మా సలహాలు, మా హృదయానికి అధికముగా తండ్రి మా హృదయానికి ఆవల మీరే మమ్మల్ని నిర్ణయించి నడిపిస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే.